తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవరి గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం శ్వేత గులాబీ నవల రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు జరిగిన కథ అనురాధ ప్రీతిని ఎంతో బాగా చూసుకుంటుంది వికీ అనురాధనే శ్వేత అని తెలుసుకుంటాడు అయితే ఎలాగైనా ఆ అమ్మాయికి గతం తెలియచేయాలా లేకపోతే ప్రీతి స్నేహితురాలుగానే ఉండి సహాయపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రీతి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతాయి అందులో అనుని పాట పాడమంటుంది ప్రీతి అను పాట పాడుతుంది అందరి మన్ననలు పొంది అందరూ అభినందిస్తారు తన గతం గురించి ఒక ఉత్తరం రాసి ఉంటుంది ప్రీతికి అది తన తండ్రికి చదవమని ఇస్తుంది ప్రీతి వికీ ఆ ఉత్తరం చదువుతాడు చిన్నప్పుడు నీళ్ళల్లో సత్యం బాబాయ్కి దొరకడము తర్వాత దుర్గమ్మ నానా పనులు చేయించుకొని తనని హింసించడము తిండి లేక మార్చడము చివరికి తనకు వీపు మీద వాత పెరగడము అక్కడి నుంచి తప్పించుకొని హాస్పిటల్లో డాక్టరమ్మ దగ్గర చేరడము అక్కడ వరమ్మ పరిచయం కావడము అక్కడి నుంచి వరమ్మ చిన్న కూతురు శారదక్క దగ్గర చేరడము అన్నీ చదివి చాలా బాధపడతాడో ఎన్ని కష్టాలు అనుభవించింది అని అనుకుంటాడో ఇక తనకి కష్టాలు లేకుండా చూసుకోవాలని అనుకుంటాడు వికీ ఆ కష్టాలకు తనే కారకుడు కాబట్టి ఇక తనకి కష్టాలు దరి చేరకూడదని అనుకుంటాడు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మర్నాడు మేడే అయ్యింది ఫ్యాక్టరీకి సెలవు వికీ ఇంట్లోనే ఉండిపోయాడు మధ్యాహ్నం వేళ ప్రీతి చదరంగం పరిచిన చిన్న టేబుల్ తీసుకొచ్చి తండ్రికి ఎదురుగా పెట్టింది కుర్చీ ఒకటి జరిపి దాంట్లో అనురాధని బలవంతంగా భుజాలు పట్టి కూలేసింది తను ఆ కుర్చీ చేతి మీద కూర్చుంది వికీ ఒక్క క్షణం కళ్ళు దించుకొని క్రిందికి చూస్తున్న అను వైపు చూశాడు ఆ తర్వాత ప్రీతి వైపు చూస్తూ మరి పందెం ఏమిటి గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఏమి ఇవ్వాలి అన్నాడు మీరే చెప్పండి నేనా అవును మీరే అతను కుర్చీలో వెనక్కి ఆనుకొని ఒక్క క్షణం సుదీర్ఘంగా ఆలోచించాడు మీ స్నేహితురాలని చెప్పమను అన్నాడు ఓహో మీరే చెప్పండి అనూకేం తెలుస్తుంది అంది ఆమె చెప్పనా అన్నమాట మీద ఖచ్చితంగా నిలబడాలి మరి అను తప్పకుండా నిలబడుతుంది అను తరపున నేను హామీ ఇస్తున్నాను సరేనా అన్న తర్వాత అనుమానం వచ్చినట్లుంది వంగి స్నేహితురాలు చెవిలో రహస్యంగా ఏమను అంతేనా అంది ఆమె అంతేనన్నట్టు తల ఊపింది చెప్పండి డాడీ మీ పందెం ఏమిటి వికీ తల ఉంచుకున్న అనురాధ వైపు చూస్తూ అన్నాడు నేను ఓడిపోతే ఈ డైమండ్ రింగ్ ఇచ్చేస్తా కుడి చేతికి ఉన్న ఉంగరం చూపిస్తూ అన్నాడు అది వినగానే ప్రీతి కళ్ళు ఆశ్చర్యానందాలతో పెద్దవైనాయి మై గాడ్ అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని డైమండ్ రింగ్ అని మళ్ళీ అంటూ ప్రీతి వెంటనే అనురాధని గట్టిగా భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ అను ఈ ఛాన్స్ని పోనీయకూడదు నువ్వు గెలవాలి గెలిచి తీరాలి ఆ డైమండ్ రింగ్ని నువ్వు దక్కించుకోవాలి ఎందుకో తెలుసా అందరూ నీ వేలిని చూసి ఇది ఎక్కడదని అడుగుతారనుకో ప్రీతి వాళ్ళ డాడీని చదరంగంలో ఓడించానని చెప్పాలి నువ్వు ఓ గాడ్ ఎంత బాగుంది అప్పుడు నిజంగా నా స్నేహితురాలువి అనిపిస్తావు గర్వంగా గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ అంది డైమండ్ రింగ్ అనగానే ఆమెకి ప్రీతికి కలిగినంత సంతోషమేమీ అనిపించలేదు మరి నేను ఓడిపోతే మెల్లని స్వరంతో అంది అవును ఓడిపోతే నిజమే చెప్పండి డాడీ అను ఓడిపోతే ఓడిపోతేనా అతను అడగడానికి సంశయిస్తున్న వాళ్ళలా చూశాడు చెప్పండి డాడీ పర్వాలేదు అది మాకు వీలుగా లేకపోతే ఇంకోటి అడుగుతాం చెప్పనా చెప్పమంటుంటే అన్నమాట మీద నిలబడుతుంది కదా సందేహంగా చూశాడు అయితే వినో తను ఓడిపోతే శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలి విశాఖపట్నం మాట ఎత్తకూడదు ఈసారి ప్రీతి కళ్ళు చెప్పలేనంత ఆనందంతో పెద్దవి అయ్యాయి వెరీ గుడ్ ఇది చాలా బాగుంది డాడీ కానీ ప్రీతి ఆమె వైపు చూస్తూ ఈ విషయంలో మాత్రం నేను హామీ ఇవ్వలేను ఆమె చెప్పాలి ఏమంటావాను ఆమె అప్పటికే అసలు ఆ మాట ఇష్టం లేనట్టుగా ఆ చదరంగం ఆడనట్టుగా గబాలన కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోబోయింది ప్రీతి చెయ్యి పట్టుకొని గట్టిగా ఆపేసింది అనో కూర్చో ప్లీజ్ నువ్వేమీ ఓడిపోవు నాకు బాగా నమ్మకం డాడీ ఏ ఓడిపోతారు నువ్వేం భయపడకు ఆడు అంది పందెం వద్దు ప్రీతి ఊరికే ఆడవచ్చుగా ఉహూ ఏ ఆటకైనా గెలుపు ఓటమితో పాటు పందెం ఫలితం కూడా దక్కాలి అప్పుడే ఆట ఆడేవారికి పట్టుదల జాగరూకత వస్తాయి గుర్రపంద్యాలు చూడు జాక్పాట్ అంటేనే ఎంత ఉత్సాహంగా ఉంటుంది పేకాట డబ్బుతో ఆడితేనే బాగుంటుంది ప్రీతి నచ్చ చెబుతున్నట్టుగా అంది వద్దు పందెం వద్దు ఆ సంగతి తర్వాత చూడవచ్చు కానీ ముందు ఆట సంగతి కాని ఎలాగైతేనే అనురాధ వికీ చదరంగం ఆట ప్రారంభించారు వికీ మొదట్లో సరదాగా తమాషాగా తీసుకున్నాడు తర్వాత తర్వాత సీరియస్గా అయిపోయాడు అనురాధ ఎత్తులకి అతను చిత్తైనట్టుగా చూస్తున్నాడు ఒక్కోసారి అతను పావులు కదపలేక ఆలోచిస్తున్నట్టు కూర్చుంటే ప్రీతికి మహదానందం కలిగేది చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వేది నౌకరు ఫోన్ వచ్చింది అంటూ తెచ్చి అందిస్తే వికీ చేత్తో పావులు కదుపుతూ కుడి చేత్తో ఫోన్లోకి హలో అని అవతల వాళ్ళు చెప్పిన మాటలు బుర్రకి ఎక్కనట్టుగా ఈ గుర్రం ఈ రాజు అనసాగాడు అవతల నుంచి వికీ చదరంగంలో ఉన్నాడని తెలుసుకుని ఫోన్ పెట్టేశారు తర్వాత ఫోన్ వచ్చిందని భైరయ్య చెప్పినా మాట్లాడలేదు భైరయ్య ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు అవతల వాళ్ళు చూసి చూసి ఎంతకీ ఎవరూ హలో అనకపోవడంతో పెట్టేసేవారు ఆటలో మునిగిన కొద్దీ అనురాధకి కూడా పట్టుదల వచ్చింది వికీ సమజోడిలా కనిపించాడు మొహమాటం వదిలేసి ఆడసాగింది ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది అనురాధ కూర్చున్న కుర్చీ చెయ్యి మీద కూర్చొని అత్యంత ఆసక్తిగా ఆటని పరిశీలిస్తున్న ప్రీతి వెళ్ళి ఫోన్ తనే తీసింది హలో అవతల నుంచి దమయంతి కంఠం వినిపించింది హలో ఆంటీ ఏమిటి అంది ప్రీతి డాడీ ఏం చేస్తున్నారు అని అడిగింది దమయంతి డాడీయా ప్రీతికి సుక్కున నవ్వింది వెంటనే అత్యంత ఉత్సాహభరిత స్వరంతో చెప్పసాగింది అనుతో చదరంగం ఆడుతున్నాడా ఆంటీ ఎంత బాగుందో తెలుసా బాప్రే ఇద్దరూ ఇద్దరే ఉద్దండలుగా ఉన్నారు ఒకరి పై ఎత్తుతో ఒకరిని కదలకుండా బంధించి వేస్తున్నారు భలే బాగుంది ప్రీతి మళ్ళీ కిలకిలా నవ్వింది ఆంటీ వీళ్ళు ఊరికే ఆడటం లేదు పందెం పెట్టుకుని ఆడుతున్నారు ఏమిటో తెలుసా డాడీ ఓడిపోతే తన డైమండ్ రింగ్ లేదు అది అనూకి ఇచ్చేయాలి ఆమె ఓడిపోతే విశాఖపట్నం మాట ఎత్తనే ఎత్తకూడదు ఇక్కడే మా ఇంట్లోనే ఉండిపోవాలి ఎంత బాగుందో కదూ నేను రెండోదే జరగాలని దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నాను దమయంతికి చెప్పలేనంత కంపరంగా ఉంది డాడీని పిలు అంది విసుగ్గా ఉహూ లాభం లేదు డాడీ సామ్రాజ్య రక్షణలో ఉన్నారు అయ్యయ్యో పాపం ఆయన ఏనుగు చచ్చిపోయింది లాభం లేదాంటీ ఇప్పుడు మీతో అస్సలు మాట్లాడరు అయిన తర్వాత చేసి మాట్లాడండి అంటూ పెట్టేసింది దమయంతికి ఒళ్ళు భగ్గున మండిపోయింది ఏమిటి వికీ ఆ అమ్మాయితో కూర్చుని చదరంగం ఆడుతున్నాడా అతని అతనికంత తీరుబడి నుంచి వచ్చిందో ఆడితే ఆడాడు ఆ పందెం కాయటం ఏమిటి బుద్ధి లేకపోతే సరి డైమండ్ రింగా అవునులే ఉన్నవాళ్ళుగా వాళ్ళకి లెక్కేమిటి రేపు ఈ పాటికి ఇంకోటి కొంటారు పోతే పోయింది విధవ డైమండ్ రింగ్ అతను ఓడిపోతేనే నయం అంతటితో పీడ వదులుతుంది ఆ అమ్మాయి ఓడిపోతే ఎప్పటికీ ఉండిపోవాలట నయమే అనుకుంది దమయంతికి మనసంతా చేదుగా అనిపించసాగింది అదే ఇదివరకైతే వికీ తమని ఏ భోజనానికో పిలిచేవాడు సినిమాకి తీసుకెళ్లేవాడు వికీ అసలు తనని నళినీని భోజనానికి పిలిచి ఎన్నాళ్ళైంది దమయంతి లెక్కలు వేసి చూసుకుంది అనురాధ వచ్చిన ఈ నెల రోజుల్లో అసలు పిల్లవనే లేదు ఆ పుట్టినరోజు పార్టీకి తప్ప దమయంతికి ఆ విషయం ఏమాత్రం హాయిగా లేదు అది గుర్తుకొస్తే గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్టు ఉంటుంది అనురాధ సహవాసం దొరికిన తర్వాత ప్రీతి కూడా రావడం మానేసింది ఫోన్లో కూడా మాట్లాడటం తక్కువైపోయింది ఆమె ఆలోచించి ఇక లాభం లేదు అనుకుంది తను విశాఖపట్నం ఏదో ఒక వంకతో ప్రయాణం పెట్టుకుని తను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళినట్లుగా ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లటానికి నిశ్చయించుకుంది సాయంత్రం నాలుగు గంటలకు కూర్చున్న చదరంగపు ఆట రాత్రి ఎనిమిది గంటలకు పూర్తయింది వికీ ఓడిపోయాడు అతన్ని ఓడించటానికి అనురాధ చాలా శ్రమపడాల్సి వచ్చింది ఓ డాడీ డాడీ ఓడిపోయాడు డాడీ ఓడిపోయాడు అను గెలిచింది మా అను గెలిచింది అంటూ ప్రీతి ఆనందోత్సాహాలతో ఇల్లంతా దద్దరిల్లేలా అరిచింది వికీ ఓడిపోయినందుకు ఏమాత్రం విచారపడుతున్నట్లుగా లేడు పైనుంచి అతని బుగ్గ మీద సొట్టను మరింత పొడుగ్గా చూపిస్తూ పెదవుల మీద నాట్యం చేస్తున్న హాస్యరేఖ కదులుతోంది కళ్ళల్లో విజయం పొందినటువంటి గర్వం లీలగా కనిపిస్తోంది డాడీ కమాన్ ఏది మా బెట్ ఉంగరం ఇచ్చేయి అంది ప్రీతి ష్యూర్ అతను వేలి ఉంగరం తీయబోయాడు అది పెట్టుకుని ఎన్నాళ్ళైందో వేలికి బిగుతుగా ఉండి ఒక పట్టాన రాలేదు వద్దు వద్దు తీయకండి పంద్యం లేదని నేను ముందే చెప్పాను అంది అనురాధ అదేం కుదరదు పందెం ఉందని నేను చెప్పాను ఉంగరం ఇవ్వాల్సిందే తను న్యాయమూర్తి అయిపోయినట్టు తీర్పు చెప్పింది ప్రీతి అంతేకాదు వెంటనే భైరయ్య కొంచెం నీళ్లు సబ్బు పట్టుకురా అని కేక పెట్టింది భైరయ్య ఎందుక అని ఆశ్చర్యపోతూ తెచ్చాడు వికీ వేలుకి సబ్బు రాసి ఉంగరం తీశాడో అది నీళ్ళల్లో కడిగి జేబురుమాలతో తుడిచి అందించాడో వద్దు ఆమె గబాలన లేచి వెళ్ళిపోబోయింది ప్రీతి చెయ్యి పట్టుకుని ఆపి కుర్చీలోకి తోసి కూలేసింది ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ముందుకు చాస్తూ పెట్టండి డాడీ అంది వద్దు ప్రీతి నేను తీసుకోను మనలో మనకి పంద్యాలేమిటి అందామె నువ్వు మాట్లాడకుండా ఊరుకో కసిరింది ప్రీతి వికీ అనురాధ చెయ్యి పట్టుకుని వేలికి ఉంగరం తొడిగాడు అతను చెయ్యి పట్టుకోగానే ఆమె శరీరం యావత్తు మెరుపు దెబ్బ తగిలినట్లయింది ఇదేమిటి ఇలా అనిపిస్తుందేమిటి కంగారు పడింది వికీ ఉంగరం తొడగడం పూర్తి చేసి చెయ్యి వదలగానే ప్రీతి హిప్ హిప్ హురే అంటూ ఆమె చెయ్యి సూచకంగా అన్నట్టుగా ఎత్తుతూ అరిచింది డాడీ ఒడిపోవడం ఎలా ఉంది ముందుకు వంగుతూ తండ్రిని చిలిపిగా ఏడిపిస్తున్నట్లుగా అంది వికీ కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు అతని కళ్ళల్లో కూడా ఆనందం నాట్యం చేస్తోంది ప్రీతి ఓటమి ఇంత తీయగా ఉంటుందని నాకు తెలియదు సుమా కూడా ఏమిటో చెప్పలేనంత సంతోషంగా ఉందేమిటి అన్నాడు అంటే ప్రీతి కళ్ళు ప్రశ్నార్థకంగా చూశాయి విక్కీ వెంటనే సర్దుకున్నాడు అదే నీ స్నేహితురాలి ముందు ఓడటం గమ్మత్తుగా ఉంది అన్నాడు అలా చెప్పు అన్నట్టుగా చూసిందామే అనురాధ చెయ్యి దగ్గరకు తీసుకుని పరీక్షగా చూసి దాన్ని వెంటనే ముద్దు పెట్టుకుంటూ అమ్మాయిగారు నన్ను ఏం బహుమతులు ఇవ్వనియకుండా కాళ్ళు చేతులు కట్టేశారుగా ఇప్పుడేమంటారు నా గుర్తు తమరి దగ్గర ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందిలే అంది తండ్రివైపు తిరిగి డాడీ అను చాలా మంచిది కదా ఎంత మంచి స్నేహితురాలు ఏ రాకుమారుడు పెళ్లి చేసుకుంటాడో అతని ఎంత అదృష్టవంతుడో కదా ఆమె చెయ్యి విదిలించేసుకుని కినుకుగా చూసింది ప్రీతి పకాలను నవ్వింది వికీ కళల్లో విషాద మేఘాలు తారెట్లాడాయి అతను కొత్త విషయం వింటున్నవాడిలా చూశాడు వాళ్ళిద్దరూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వికీ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు కూతురు అన్న ఆ మాట అతనిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది అనురాధకి మంచి వ్యక్తిని చూసి తను పెళ్లి చేయాలి కాబోలు అతనికి పారిజాతం మాటలు గుర్తుకు వచ్చాయి నీ అంత మంచివాడిని చూసి శ్వేతకి పెళ్లి చెయ్యి అతను ఆ ఆలోచన రాగానే గాఢంగా నిట్టూర్చాడు శ్వేత అనుకోకుండా తన జీవితంలో నిండు పున్నమిలా ప్రవేశించింది ఆ వెన్నెల కాంతుల్లో అతని జీవితం ఎన్నడూ ఊహించనంత మధురంగా అనిపిస్తోంది శ్వేత ఇంట్లో తిరుగుతోంటే అతని మనసు వివసత్వం చెందుతున్నట్టుగా ఉంది శ్వేత ఆ ఇంట్లోనే కాదు తన జీవితంలోనే ఒక ముఖ్యమైన భాగంలా అనిపిస్తోంది శ్వేతకి పెళ్లి చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబోలు అతను కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ తిరగసాగాడు ఇంత క్రితం శ్వేత చేతికి ఉంగరం తొడగటానికి అందుకోగానే ఎలా అనిపించింది అతి ప్రియమైన వస్తువును తాకిన ఆనందం నరంలోనూ ఉవ్వెత్తుగా లేచింది శ్వేత మీద తనకి అభిమానం ఉంది అది ఒక రకంగా కాదు పారిజాతం తనకి సాయం చేసిన వ్యక్తిగా ఆమె కూతురిగా ఇష్టం ఉంది శ్వేత తల్లిపోయినప్పుడు తనతో పాటు దాదాపు ఏడాది కలిసి పెరిగింది ఆ చిన్నతనం ఆ అమాయకత్వం అదొక అటాచ్మెంట్ అయింది శ్వేతకి దూరమైన ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా తను శ్వేతను గురించి మర్చిపోలేదు శ్వేతను బాగా చూసి పారిజాతానికి మరణ సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అనే వ్యధ ఈ సుఖాల్లో ఈ పేరు ప్రతిష్టలలో నిత్యం అతన్ని మాయని గాయంలా బాధ పెడుతూ వెంటాడుతూనే ఉంది శ్వేత కనిపించింది అతని జీవితంలో ఒక జ్ఞాపకానికి ప్రాణం పోసుకొని కళ్ళెదుట ఎదురుగా నిలిచిన అద్భుతమైన అనుభవం అది శ్వేతను చూస్తుంటే అతనికి రకరకాలుగా మనసు స్పందిస్తోంది మొన్న మొన్న ప్రీతి ఇచ్చిన ఉత్తరం చదివిన తర్వాత ఆమె పట్ల అతని ఆలోచనలు కొత్త ఒరవడిలో ప్రవహించటం ప్రారంభించాయి ఆమె పడిన ఆ కష్టాలు గుర్తుకు వస్తేనే అతని శరీరం జలధరిస్తోంది ఆ కష్టాలన్నింటికీ తనే కారణం తన అజాగ్రత్త ఆమె జీవితాన్ని అంత బాధల నిప్పుల్లో తోసింది అనుకోసాగాడు చిత్రంగా ఆమె ఆ బాధల్లో మసి అయ్యి మాడిపోలేదు కాలిన బంగారంలా మరింత తలతలతో నిగ్గుతేలి అతని ముందు వచ్చి నిలబడింది ఈ శ్వేత అతని అంతరాంతరాల్లో ఇంతవరకు ఎవరూ వెళ్లలేని లోతులకు వెళ్ళిపోతోంది ఆమె పడిన బాధలు తనే మరిపించాలి ఆమె ఎంత అపురూపమైన వ్యక్తో తనకి ఒక్కడికే తెలుస్తుంది ఆమె గడపబోయే జీవితం భవిష్యత్తులో ఆనంద సముద్రంగా మార్చితే తప్ప గతంలో తన వల్ల జరిగిన పొరపాటుకి ప్రక్షాళనం చేసినట్టు అవదేమో కానీ కానీ ఆమె ఆలోచనలేమిటో ప్రీతి ద్వారా తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు భోజనాలు అయినాయి ముగ్గురు కలిసే భోజనం చేశారు వికీ భోజనం చేస్తూ మధ్య మధ్యలో శ్వేతనే చూస్తున్నాడు దీపపు వెలుగులో ఆ ముఖం ఎంత అందంగా ఉంది ఆ కళ్ళలో జీవితం పట్ల స్థిరత్వం ఎంతో సహనం కనిపిస్తున్నాయి ఎక్కువగా మాట్లాడలేదు ఎంతో పొందికగా ఉంటుంది ఆమెలో పారిజాతంలో ఉన్న ఒక సొగసు ఉంది ఆ నడక తల తిప్పటం ఏదైనా ఆసక్తికరమైన విషయం వింటున్నప్పుడు తల కాస్త వైపు వంచి శ్రద్ధగా వినటం అంతా పారిజాతమే గుర్తుకొస్తోంది పారిజాతంలో పూర్తిగా దైవత్వం లాంటి పవిత్రత కనిపిస్తుంది ఈ మనుషులకి ఘర్షణలకి ఈర్ష్యా ద్వేషాలకి అతీతమైన చూపు అది ఈమె అలా కాదు ఆ కళ్ళల్లో జీవితాన్ని కొమ్ములు పట్టి వంచగలిగే ధైర్యం కనిపిస్తోంది నాకెవ్వరూ లేకపోయినా నాకు నేను చాలు అనే ఒంటరితనంతో కూడిన మొండి ధైర్యం అది మీరు నాకేమీ ఉపయోగపడినవసరం లేదు నేనే మీకు సాయం చేయగలను అనే తనలాటి దృక్పథం ఆలోచించి చూస్తుంటే ఆమెకి తనకి జీవితం పట్ల ఏర్పరచుకున్న దృక్పథంలో లాగా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి ఆమె ఎవరి దగ్గర అయాచితంగా ఏదీ తీసుకోదు ఖచ్చితంగా నిర్మోహమాటంగా తిరస్కరిస్తుంది అది చూశాడతను పెరుగు వేసుకుంటున్న ప్రీతి నవ్వుతూ ఏమిటి డాడీ అనూని చూస్తున్నావు నీ ఉంగరం గెలుచుకుందనా అంది అతను ఉలిక్కిపడ్డాడు అవునన్నట్టు చూశాడు అను చెయ్యి కదుపుతుంటే చేతికి ఉన్న ఉంగరం మెరుస్తోంది ఆ వజ్రపుటంగరం మెరుపు కాంతులేవో అతని హృదయాన్ని తాకినట్టుగా ఉన్నాయి అక్కడ చీకటి పొరలను చీల్చివేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది భోజనాలు అయినాయి ప్రీతి అనురాధ గదిలో పడుకున్నారు ప్రీతి త్వరగానే నిద్రపోయింది ప్రీతి ప్రక్కన పడుకుని ఉన్న అనురాధ చెయ్యి ఎత్తి చూసుకుంది అక్కడ మధ్యవేలికి ఉంగరం ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తోంది ఆ ఉంగరం మూలంగా ఆ చేతికి చెప్పలేని అందం వచ్చింది అప్పటికి అలా చూసుకోవటం ఏ వందో సారో అనురాధకి చదరంగం ఆడటం వికీ తన చెయ్యి పట్టుకుని ఉంగరం వేలికి తొడగటం అంతా మధురమైన స్వప్నంలా ఉంది ఇలాంటి తీయదనం ఇంతవరకు మనసు ఎప్పుడూ ఎరగదు ఈ పాతికేళ్ల వయసులో అనాథగా ఒంటరితనంతో బ్రతికిన ఈ మనసుకి లాంటి చేదు అనుభవాలే తప్ప ఇంకేమీ తెలియదు అందుకే అనురాధకి సుఖం మీద సంతోషం మీద నమ్మకం లేనేలేదు కొందరి జీవితాలు చూస్తుంటే కష్టపడటానికి పుట్టినట్టుగా ఉంటాయి అలాంటి వాళ్ళల్లో ప్రప్రథమురాలు తను అనుకుంటుంది ప్రీతి చిన్నగా గురక పెడుతోంది ప్రీతి బాగా నిద్రలో ఉందని తెలుసుకున్న తర్వాత అనురాధ మెల్లగా లేచి మంచం దిగింది చప్పుడు కాకుండా నడుస్తూ ఆ గదిలో నుంచి యువతలకి వచ్చింది ఆ ప్రక్కనే వికీ గది ఉంది తలుపులు తెరిచే ఉన్నాయి గాలికి పరదాలు మెల్లగా కదులుతున్నాయి లోపల లైటు లేదు అయినా తోటలో వెలుగుతున్న లైటు కాంతి వరండాలో పడటంతో గది కనిపిస్తోంది ఆ నీడలో దూరంగా వికీ మంచం మీద పడుకుని కనిపించాడు అతను నిద్రపోతున్నాడు కదలటం లేదు అనురాధ ఒక్క నిమిషం నిద్రపోతుండగా అతని గదిలోకి వెళ్ళటానికి సంకోచించింది ఆ తర్వాత దృఢ నిశ్చయం చేసుకున్న దానిలా గది లోపలికి అడుగుపెట్టింది మళ్ళీ ఒక్క నిమిషం గుమ్మంలో బొమ్మలా నిలబడిపోయింది వేలికి ఉన్న ఉంగరం తిప్పుతూ ఆలోచనగా ఆగిపోయింది ఉంగరం మధ్యవేలుకి పెట్టినా కాస్త వదులుగానే ఉంది తీస్తే ఊరికనే వచ్చేస్తోంది దాన్ని తీసి చేత్తో పట్టుకుంది నిశ్శబ్దంగా అడుగులు ఏమాత్రం చప్పుడు కాకుండా అతని మంచం వైపు వచ్చింది ఉంగరం తీసి ఆ మంచం ప్రక్కగా ఉన్న టేబుల్ మీద అతను లేవగానే కనిపించే విధంగా పెట్టేసింది వెంటనే వెళ్ళిపోవటానికి గిరుక్కున వెనక్కి తిరిగింది ఇంతలో గదిలో హఠాత్తుగా లైటు వెలిగింది అనురాధ ఉలిక్కి పడింది మంచం మీద వికీ పడుకుని ఉన్నాడు అతను నిద్రపోవటం లేదని అతని ముఖమే చెబుతోంది లైట్ వెలగగానే మంచం దగ్గరగా నిలబడిన అనురాధ మంచం మీద తల క్రింద చేతులు పెట్టుకుని పడుకుని ఉన్న అతను ఒక్క నిమిషం ఒకరిని ఒకరు ఒకరి మనసులో భావాల్ని ఒకరు తీవ్రంగా పసిగట్టాలన్నట్టుగా చూసుకున్నారు ఇతను మేల్కొనే ఉన్నాడా మై గాడ్ అయితే నేను గదిలోకి రావటం గమనిస్తున్నాడనమాట లజ్జాభారంతో అనురాధ ముఖం భూమిలోకి దిగినట్టుగా అయిపోయింది అతను లేచి కూర్చున్నాడో ఏమిటి అన్నాడు నేను నేను ఇది ఇచ్చేద్దామని వచ్చాను టేబుల్ మీద పెట్టిన ఉంగరం చూపిస్తూ కంగారుగా అంది అతను ఉంగరాన్ని అనోని మార్చి మార్చి చూశాడు ఉంగరం ఎందుకు ఇవ్వటం అది నేను తీసుకోవటం న్యాయం కాదు నాకు ఇది దోపిడీలా ఉంది అంత గలది తీసుకోవటం బహుమతి గెలుచుకున్న వస్తువుగా విలువ తప్ప ఖరీదు సంగతి ఎందుకు నాకు నచ్చలేదు దేన్నైనా స్వీకరించాలంటే అర్హత అనేది ఒకటి ఉండాలి అనుకుంటాను రేపటి నుంచి ఈ ఉంగరం నా వేలికి చూసిన అందరూ నేనేదైనా నాలుగు మాటలు చెప్పి ప్రీతి మంచి మనసుకి గాలం వేశానని అనుకుంటారు లేకపోతే దొంగతనం చేశానని అయినా అనుకుంటారు దొంగతనం చేసి వేలికి పెట్టుకొని మా ఇంట్లో తిరుగుతావని అనుకుంటారా ఇక్కడ కాకపోవచ్చు మా ఊర్లో ఖచ్చితంగా అనుకుంటారు వికీ మంచం మీద నుంచి లేచి వచ్చాడు టేబుల్ మీద ఉన్న ఆ ఉంగరం చేతిలోకి తీసుకున్నాడు మీ సొమ్ము మీకు అప్పజెప్పాను నాకిప్పుడు హాయిగా ఉంది అనేసి వెళ్ళబోయింది ఇదిగో అతను పిలిచాడు అనురాధ ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది అందరూ తనని అను అని పిలుస్తారు చివరికి నళినీకి దమయంతికి కూడా అలవాటైపోయింది వికీ మాత్రం ఆ పేరుతో పొరపాటుగానైనా పిలవలేదు ఎందుకనో అనురాధ ఆగింది చూడు ఈ ఉంగరం నువ్వు తీసుకుంటే లోకం నిన్ను దొంగ అంటుంది అనుకుంటే అలాగైతే నేను చాలా పెద్ద దొంగని అని చెప్పాల్సి వస్తుంది అనురాధ అతని వైపు తిరిగి చూసింది అదేమిటి అన్న ఆశ్చర్యం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది అతను ఆ ఉంగరం పట్టుకుని దగ్గరగా వచ్చాడు ఒక్కొక్కరి జీవితంలో కొన్ని కొన్ని అయాచితంగా అలా లభిస్తుంటాయి దాన్ని అదృష్టమని అంటారేమో ఈ ఉంగరం నీదే ఇది నువ్వు నాకు తిరిగి ఇస్తే అది దానం అవుతుంది నీ చేతి దానం స్వీకరించే స్థితిలో నేను లేనని అనుకుంటున్నాను చెప్పు నీ నుంచి దానం తీసుకోమంటావా అయ్యో నేనలా అనుకోలేదు నువ్వు ఉంగరానికి విలువ ఇస్తున్నావు అది ఎలా వచ్చింది మర్చిపోతున్నావు నేను కూడా ఉంగరానికి విలువ ఇస్తున్నాను ఎందుకో తెలుసా నీ చేతికి అలంకరింపబడిన తర్వాత దానికి ఇది వరకు లేని ఒక అర్హత అందం వచ్చినాయి తీసుకో నువ్వు తీసుకోవటమే నాకు గొప్ప మేలు చేసినట్టుగా భావిస్తాను అతను చెయ్యి అందుకొని బలవంతంగా ఆ ఉంగరం పెట్టేశాడు ఒక్క క్షణం ఆ చెయ్యి ఎత్తి దగ్గరకు తీసుకుని చూస్తూ నేను ఇవ్వటం నువ్వు తీసుకోవటానికి ఈ ఉంగరం నాంది వచనం కావాలి దీనికంటే ఎన్నో రెట్లు విలువైనవి నేను నీకు ఇవ్వాలి అతను ఒక్క క్షణం తదేకంగా చూసి ఉంగరం ఉన్న చోట చెయ్యిని ముద్దు పెట్టుకున్నాడు అతని కళ్ళు ఎంతో గాంభీర్యంగా అయినాయి నాకు నువ్వు ప్రీతి స్నేహితురాలివి కానే కాదు నా మనసులో నీకు వేరే స్థానం ఉంది అతను ఏదో చెప్పబోయాడో ఆమె కళ్ళు రెపరెపలాడినాయి రక్తం ఒక్కసారిగా ముఖంలోకి పొంగులా వచ్చేసింది చెంపలు వేడిగా అనిపించాయి అతని చేతిలో నుంచి చెయ్యి ఒక్కసారిగా లాక్కుంది మరు నిమిషంలో ఆ గదిలో నుంచి బాణంలా పారిపోయింది వికీ అక్కడే నిలబడిపోయాడు అతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు తను శృతిమించి ప్రవర్తించలేదు కదా అనిపించింది అతను మంచం మీద కూలబడినట్టుగా కూర్చుండిపోయాడు ఎత్తు పెట్టిన దిల్లకి తల ఆనించి కూర్చున్నాడు అతనికి ఎలాగో ఉంది లేచి స్లిప్పర్స్ వేసుకుని కూతురి వైపు వచ్చాడు ఎప్పుడూ లేంది ఆ గది తలుపులు మూసి ఉన్నాయి అనురాధ మూసివేసిందని తెలుస్తూనే ఉంది అతను వేళ్లతో రెండుసార్లు టక్ టక్ మనీ కొట్టాడు జవాబు రాలేదు ఎంతసేపటికి తలుపులు తెరుచుకోలేదు ఇంకా గట్టిగా పిలవటం అతనికి ఇష్టం లేదు ప్రీతి లేస్తుందేమోనని భయం మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గదిలో అనురాధ మంచం మీద పడుకుంది ఆమె గుండెలు ఇంకా ఊహించలేనంత వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి ఏమన్నాడు ఏమన్నాడతను మై గాడ్ గుర్తుకొస్తున్న కొద్దీ మనసంతా జలతరంగిణిలా అవుతోంది సంతోష సాగరంలో మనసు పూల తెప్పలా తేలిపోతున్నట్టుగా ఉంది ఇదేమిటి తనకిలా అనిపిస్తుంది ఏమిటి ఎవరతను ప్రీతి తండ్రి అతను వయసులోనే ఉండవచ్చుగాక ఉ తన ఈ సంతోషం చాలా తప్పు మనిషి తెలిసి ఎప్పుడూ తప్పులు చేయకూడదు ప్రీతి తండ్రి మీద తనకి ఇష్టం ఏర్పడితే అది మనసులో గుప్తంగా దాచుకోవాలి ఏమాత్రం బయటపడకూడదు అది మంచిది కాదు కానే కాదు అనురాధ చెయ్యి ఎత్తి ఉంగరం చూసుకుంది ఇప్పుడు ఆ ఉంగరం ఎంతో అపురూపంగా అనిపిస్తోంది ఎందుకంటే ఇందాక ప్రీతి దాన్ని ముద్దు పెట్టుకుంది ఇప్పుడు విక్కీ కూడా ముద్దు పెట్టుకున్నాడు ఈ చెయ్యి ఎంత పుణ్యం చేసుకుంది ఆమెకి ఆ క్షణంలో అది కేవలం ఖరీదైన డైమండ్ రింగ్గా మాత్రమే కనిపించలేదు ప్రీతి వికీ ఇద్దరూ తన పట్ల చూపుతున్న విభిన్న అభిమానాలకి ప్రతీకగా ఉంది అమ్మో ఈ సంబంధాల బాంధవ్యాలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది ఆ బాధ్యత నెరవేర్చుకోవటంలో తన ఇష్టాన్ని కొంత త్యాగం చేయాల్సి వచ్చినా సరే ఆమె వెనుకాడదలుచుకోలేదు రేపే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇది ఒక్కటే మార్గం అవును అదొక్కటే మార్గం మనసులో దృఢంగా అనుకుంది ఇంతలో తలుపు మీద కొట్టిన ధ్వని వినిపించింది ఆమె వళ్ళంతా చెవులు చేసుకుని విన్నట్టుగా ఆ శబ్దం ఆలకించింది వచ్చినది వికీ అని తెలుసు కానీ వెళ్ళి తలుపు తీయలేదు అతను వెళ్ళిన ధ్వని వినిపించింది ఆమె తను సరైన పనే చేశానని తృప్తిగా నిట్టూర్చింది మరునాడు దమయంతి వచ్చింది ప్రీతి అప్పుడు ఇంట్లో లేదు సాయంత్రం ఒక స్నేహితురాలి పుట్టినరోజు ఉందని జుట్టు అలంకరణ కోసం బ్యూటీ క్లినిక్కి వెళ్ళింది వికీ ఆఫీస్కి వెళ్ళాడు ఆవిడ ఇది తెలుసుకునే వచ్చిందని అనురాధకి తెలియదు నళిని మోహన్కి తల్లిగా ఆవిడంటే గౌరవం కూడా ఉంది ప్రీతి ఎక్కడా అందావిడ లోపలికి వస్తూ లేదు బ్యూటీ క్లినిక్కి వెళ్ళింది ఎంతసేపు అయింది వెళ్ళి అరగంట అయింది వచ్చేస్తుంది కూర్చోండి అంటూ మర్యాదగా చెప్పింది ఆవిడ కూర్చుంది ఆవిడ చూపులు స్నేహంగా లేవు అనురాధకి ఎదురుగా కూర్చోవడం ఇబ్బంది అనిపించింది ఈ మధ్య వికీ కనిపించనే కనిపించడం లేదు ఫోన్లో కూడా దొరకటం లేదు ఆ కంఠంలో ఏదో నిష్ఠూరత ఉంది అను మౌనంగా ఉండిపోయింది నీకు బాగా ఆరోగ్యం చక్కబడిందని అనుకుంటాను బాగా కులాసాగానే ఉన్నాను తల వేగంగా ఊపుతూ అంది ప్రీతికి నువ్వంటే చాలా ఇష్టం అందావిడ అది నా అదృష్టం అస్పష్టంగా అంది అనురాధ చూడమ్మా నువ్వు ఈ ఇంట్లో ఎన్నాళ్ళున్నా పర్వాలేదు నువ్వు ఉన్నంత మాత్రాన వీళ్ల సంపదేమీ తరిగిపోదు ఆ కంఠం ఎంతో లాలనగా ఉంది అనురాధకి ఎంతో సంతోషం వేసింది తలెత్తి చూసింది కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఆ తర్వాత ఆవిడ అన్న మాటలు తుపాకీ గుళ్ళలా వచ్చి ఆ ఆనందాన్ని తృటిలో చంపేసినాయి కానీ ప్రపంచం అనేది ఒకటి ఉంది చూడు అది కుల్లుది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దాలతో చూస్తుంది మనకు లేనివి అంటగట్టి హేళన చేస్తుంది వెక్కిరిస్తుంది నువ్వు వయసులో ఉన్నదానివి వికి భార్య లేనివాడు ఇంతవరకు ఈ ఇంట్లో మరో పరాయి స్త్రీ వచ్చి ఇలా ఒక్కరోజైనా ఉండలేదు నువ్వు ఉన్నావంటే అందరికీ ఏదో వింతలా ఉంది నిన్ను పార్టీలో అందరూ చూశారు కదా అందరూ ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వాళ్ళింట్లో ఉంటోంది అని అంటున్నారు నేనేం చెప్పగలను చెప్పు అనురాధ ముఖం చెదిమితే రక్తం చివ్వున చిందేటంతగా ఎర్రబడింది అబేబే నేను వెళ్ళిపోతానని అన్నానండి ప్రీతే నాకు తెలిసినమ్మా నువ్వు ప్రీతి బలవంతం మీదనే ఉన్నావని అన్నం అంతా పట్టి చూడనవసరం లేదు ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నట్టు మనిషిని ఎన్నో రోజులు పరిశీలించనవసరం లేదు నీ ముఖం చూస్తే నువ్వెంత మంచిదానవో అమాయకురాలివో మాకు తెలుస్తూనే ఉంటుంది నేను నళినితో కూడా ఇదే అంటాను నేను నా అనుభవంలో ఇంతమంది ఆడపిల్లల్ని చూశాను కానీ అనుల ఇంత నిర్మలమైన కళ్ళు గల ఎక్కడా చూడలేదని నాదే కాదు నళిని అభిప్రాయం కూడా అదే నేను నేను త్వరలో వెళ్ళిపోతాను అంది అనురాధ నువ్వు తోడు లేక ఆగిపోతుంటే చెప్పు రేపు నేను విశాఖపట్నం వెళ్తున్నాను నీకు కూడా టికెట్ తెప్పిస్తాను అలాగే నేను వచ్చేస్తాను ష్యూర్ వేరే అనుమానాలేవీ లేవుగా అనుమానాలా ఉంటాయి ప్రీతికి చెప్పనవసరం లేదా చెబుతాను ఏదో ఒకటి అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెబుతాను నాకు కూడా టికెట్ తెప్పించి పెట్టండి నేను మీతో వచ్చేస్తాను అనురాధ దిగ్గున లోపలికి వెళ్ళి పర్సు తెరిచి డబ్బు తెచ్చి ఆవిడికి అందించింది డబ్బా పర్వాలేదులేమ్మా మనలో మనకేమిటి నేను కొన్న తర్వాత రైల్లో తీసుకుంటానులే వికీ వింటే ఏమైనా అనుకోగలడు నేను నీకు ఆ మాత్రం టికెట్ కొనకూడదా మా నళినికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా నిజం చెప్పనా నాకు ఇంతవరకు ఎప్పుడూ అనిపించలేదు నిన్ను చూసిన తర్వాత నాకు ఇలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది అనిపించింది అనురాధకి ఎలాగో అనిపించింది ఆవిడ చూపిస్తున్న ఆత్మీయత వెనుక తెలియని భావం ఏదో వాడిగా గుచ్చుకుంటోంది అయితే రేపు సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్కి సిద్ధంగా ఉండు అంది అలాగే అన్నట్టు తల ఊపింది దమయంతి వెళ్ళిపోయింది భైరయ్య వచ్చాడో ఈమె వచ్చింది ఎందుకు అన్నాడు ఏం లేదు భైరయ్య ఊరికేనే ప్రీతి కోసం వచ్చింది భైరయ్య కంఠం తగ్గించి అన్నాడు అమ్మాయి గారు మీకు తెలుసో తెలియదో ఈ ఇంట్లో ఈవిడ చలాయించే పెత్తనం మా గొప్పగా ఉంటుంది మా అయ్యగారు అమ్మాయిగారు కూడా మా మీద అలా అధికారం చలాయించరు నళిని బాబుకి అయితే ఇక ఆవిడే ఇంటికి యజమానురాలు అవుతుంది మా మీద ఎంత పెత్తనం చెలాయిస్తుందో తెలుసా అయ్యగారికి మా మీద పితూరీలు చెప్పి తిట్టిస్తుంది అమ్మో ఎంత మాటకారో తెలుసా ఎలాంటి వాళ్ళైనా ఆ మాటల బుట్టలో పడిపోతాం తీరా పడిన తర్వాత గాని అది పాముల బుట్ట అని తెలియదు అమ్మాయిగారి పిల్లవగానే నేను ఈ ఇంట్లో ఉద్యోగం మానేసి వేరే చూసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు ప్రీతి బ్యూటీ క్లినిక్ నుంచి వచ్చింది అనురాధని తనతో పాటు బర్త్డేకి రమ్మనమని మరీ మరీ బలవంతం చేసింది అనురాధ రానని అంది ప్రీతి వెళ్ళి ఒక్క గంటలోనే తిరిగి వచ్చేసింది అబ్బా వెళ్ళానన్న మాటే గాని నువ్వు లేకపోతే నాకు బోర్గా అనిపించింది అక్కడ కూర్చోలేకపోయాను ప్రీతి దగ్గరికి వచ్చి భుజాల మీద చేతులు వేస్తూ అను ఇది వరకు నాకు ఎలా నచ్చేవాళ్ళో ఏమిటో ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ అవసరం లేదనిపిస్తోంది నువ్వు డాడీ బస్ చాలు నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు అవసరం లేదు చేతులు చాస్తూ ఉంది అనురాధ నవ్వింది ప్రీతి బర్త్డే కబుర్లు చెప్పింది నీ బర్త్డే ఎప్పుడు అంది నా బర్త్డేనా నాకే తెలియదు అంది అనురాధ నీ బర్త్డే తెలియదా అదెలా అదేమో నాకు తెలియదు నా చిన్నతనం నాకు సరిగ్గా గుర్తులేదు ఎక్కడో ఏదో జన్మ గుర్తున్నట్టుగా మా అమ్మ నాకు చిన్నప్పుడే ఉండేది నేను కారులో స్కూల్కి వెళ్ళేదాన్ని అదంతా లీలగా గుర్తుంది ఆ వ్యక్తి ఎవరో ఆ ప్రదేశం ఎక్కడో అసలు గుర్తులేదు బాబాయి అదొక కళ అని ఎప్పుడు చెప్పేవాడు కానీ నేను నమ్మలేదు ప్రీతి ఆ జీవితానికి ఈ జీవితానికి నాకున్న సంబంధం ఏమిటో తెలుసా ఇది మెడలో గొలుసుని చూపిస్తూ ఇది నా బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉంది గొలుసు రెండు మూడు సార్లు అరిగి తెగిపోయింది వరమ్మ పిన్ని కంసాలితో ప్రత్యేకంగా ఇది చేయించి ఇచ్చింది ఈ గొలుసు విలువ ఇరవై రూపాయలు కావచ్చు కానీ ఈ ఫోటో విలువ మాత్రం అమూల్యం కళ్ళలో నుంచి నీళ్లు బుటబుటా జారినాయి అను చెబుతుంటే శ్రద్ధగా వింటున్న ప్రీతి ఎందుకో తలెత్తి చూస్తే ఎప్పుడు వచ్చాడో అక్కడ వికీ నిలబడి ఉన్నాడో డాడీ అరే మీరెప్పుడు వచ్చారు అంది ఆనందంగా ఇప్పుడే అన్నాడతను కానీ అతని ముఖం చూస్తే వచ్చి కొద్దిసేపు అయినట్టుగా ఉంది వికీ లోపలికి వచ్చాడు అతన్ని చూడగానే అనురాధ చప్పున లేచి నిలబడింది కొంగుతో కళ్ళు తుడుచుకుంది అతని కళ్ళు క్షణం సేపు అనురాధ ముఖం మీదనే నిలిచినాయి అను చప్పున అక్కడి నుంచి పని ఉన్నట్టుగా వెళ్ళిపోయింది ప్రీతి దిగులుగా చూస్తూ అంది డాడీ మీకు చాలా డబ్బు ఉంది అవునా కాదా అతను ఉంది అన్నట్టు చూశాడు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరా చేయగలను అని సమాధానం చెప్పాయి అతని కళ్ళు డాడీ అనురాధ చిన్నతనం ఎక్కడ గడిపిందో ఆమె తల్లి ఎవరో మీరు కాస్త ఆచూకీ తీసిపెట్టలేరా వికీ నిటారుగా అయ్యాడో ఆమె శూన్యంలోకి చూస్తున్నట్టుగా అంది అదే కనుక నేను తెలియజేయగలిగితే అనురాధ ఎంత సంతోషిస్తుందో తెలుసా డాడీ మీరు ట్రై చేయండి ప్లీజ్ అంది వికీ సమాధానం చెప్పలేనట్టు నిలబడ్డాడు అతను ప్రతిసారిలా కూతురు చెప్పగానే ఓకే ఓకే ఇట్ విల్ బీ డన్ సరేనా అనలేదు అది చాలా కష్టం అని నాకు తెలుసు కానీ మీరు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని కూడా నాకు తెలుసు అంది ఇంతలో ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలాసేపు అయిన తర్వాత భోజనాలు అయ్యి పడుకోబోతుండగా ప్రీతి తన గదిలో నుంచి డాడీ డాడీ అని పెద్దగా అరుస్తూ పరిగెత్తుకు వచ్చింది పడుకోబోతున్న వికీ లేచి గాబరాగా గదిలో నుంచి యువతలకి వస్తున్నాడు అప్పటికే ప్రీతి అక్కడికి వచ్చింది ఒక్కతి రాలేదు ప్రీతి అనురాధని చెయ్యి పట్టి ఈడ్చుకు వచ్చింది డాడీ అను ఎంత మోసం చేసిందో చూసారా ఏమిటి ఏమైంది అతను గాబరాగా అడిగాడు మనకి చెప్పకుండా రేపు విశాఖపట్నం వెళ్ళిపోవటానికి టికెట్ రిజర్వ్ చేయించుకుంది దమయంతి ఆంటీ వెళుతోందట తను కూడా ఆవిడతో వెళ్తోందట వికీ కూడా తెల్లబోయాడు నిజం డాడీ దమయంతి ఆంటీకి ఫోన్ చేశాను నిజమేనని చెప్పింది టికెట్ నేను చించేస్తానని ఆంటీ దగ్గరే దాచింది ఎంత నమ్మక ద్రోహం చేసిందో చూసారా అతను మాట్లాడలేకపోయాడు ప్రీతి కంటే అతనికి ఇంకా షాకింగ్గా ఉంది అనురాధ తప్పు చేసిన ముద్దాయిలా తనే సంజాయిషి ఇచ్చింది సాయంత్రం ప్రీతి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు విశాఖపట్నం అక్క దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది బాగా జ్వరంగా ఉందిట లేవకుండా ఉందిట పిల్లలతో చాలా కష్టంగా ఉందిట వికీ అలాగా అన్నట్టు చూశాడు డాడీ అయితే ఒక వారం రోజుల్లో వస్తానని ప్రామిస్ చేసి వెళ్ళమనండి అనూని వదిలేసి ఏడుపు ముఖం పెడుతూ అంది వికీ అను వైపు చూశాడు నేను చూస్తాను అంది అనురాధ వాగ్దానం మాత్రం చేయలేదు వికీ ప్రీతిని బుజ్జగించినట్లుగా అన్నాడు ప్రీతి వాళ్ళక్కకి సుస్థిగా ఉంది నీ స్నేహితురాలు వెళ్లడమే న్యాయం వెళ్ళని కాదనకు అన్నాడు ఓకే డాడీ మీ ఇష్టం ఆమె విసురుగా వెళ్ళిపోయింది అనురాధ వెంటే వచ్చింది ప్రీతి మాట్లాడకుండా మూతి ముడిచినట్టుగా పడుకుంది అనురాధ బ్రతిమలాడింది తమాషా చేసింది మీద పడి గింతలు పెట్టింది చివరికి ఎలాగైతేనే ప్రీతి ప్రసన్నం అయింది ఇద్దరి మధ్య రాజీ కుదిరింది అక్క జ్వరం తగ్గగానే ఆమె మళ్ళీ వచ్చేట్టు నిర్ణయం అయింది ఇద్దరు మళ్ళీ స్నేహితులైపోయారు గదిలో వికీ మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు శ్వేతని తను ఏ విధంగా ఆపగలడు ఏ అర్హతతో ఏ అధికారంతో శ్వేత ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఇంటికి రాదని అతనికి నమ్మకంగా తెలుసు అతను ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు మరునాడు ప్రీతి అనురాధ దగ్గర దగ్గరే కూర్చొని గడిపారు దమయంతి ఫోన్ చేసి ప్రయాణం సంగతి గుర్తు చేసింది సాయంత్రం డాడీ నేను కూడా స్టేషన్కి వస్తున్నాం అని చెప్పింది ప్రీతి దమయంతికి చాలా సంతోషం కలిగింది సాధారణంగా తను వేసిన పథకం ఎప్పుడూ ఫలించకుండా ఉండదు మూడు అవుతుండగా భైరయ్య నాన్నగారి కోసం ఎవరో వచ్చారని చెప్పాడు ప్రీతి లేచి యువతలకి వచ్చింది అతను అడ్రస్ కాగితం చూపిస్తూ అనురాధమ్మ ఇక్కడ ఉందా అని అడిగాడు ఉంది అని చెప్పింది ఆమె అతను జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి ఇస్తూ ఆరి అక్కగారు శారదమ్మగారు ఇవ్వమన్నారు అని ఒక కాగితం ఇచ్చాడు ఆమె ఆ ఉత్తరం తీసుకుని చదివింది అందులో ఇలా ఉంది ప్రియమైన అనూకి నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది నాలుగైదు రోజుల్లో వస్తున్నావని వ్రాసావు నీకు ముఖ్యంగా ఇప్పుడు వ్రాసేదేమంటే నువ్వు ఇప్పుడు బయలుదేరి రావద్దు నేను బావ పిల్లలం దక్షిణ దేశ యాత్రలకి వెళ్తున్నాము ఒక ఇరవై రోజులకు కానీ తిరిగి రాము నేను తిరిగి రాగానే ఉత్తరం వ్రాస్తాను నీ ఉద్యోగం సంగతి ఏమైంది ఆ సంగతి వ్రాయవేం నువ్వు ఎలాగైనా సరే అక్కడ ఏదో ఒకటి ఉద్యోగం సంపాదించుకోవాల్సింది ఇలా వ్రాసానని ఏమీ అనుకోవద్దు మన కుటుంబం సంగతి నీకు తెలియదేమీ లేదు ప్రీతి నాన్నగారికి చాలా పలుకుబడి ఉంది కదా వారు తలుచుకుంటే నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలరు మన ప్రక్కింటి రాజయ్య హైదరాబాద్ వస్తున్నాను అంటే ఉత్తరం రాసి పంపిస్తున్నాను ఇల్లు తాళం వేసి వెళుతున్నాను నువ్వు వస్తే చాలా ఇబ్బంది పడతావు ఆహా మీ పేరు రాజయ్య గారండి అంది ప్రీతి ఆనందంగా చూస్తూ ఆమె రెండు చేతులు జోడించి దన్నం పెడుతూ కాదండి మీరు రాజయ్య గారు కాదు దేవదూత గారు మీరు ఎంత చల్లటి వార్త తెచ్చారో తెలుసా కూర్చోండి ఇంకో గంట ఆలస్యమైతే అనురాధ రైలెక్కి విశాఖపట్నం వెళ్ళిపోయేది అలాగా నేను ప్రొద్దుటే వచ్చానమ్మా కోర్టు పని ముఖ్యమైనది ఉంది గారిని కలిసి వచ్చేసరికి ఆలస్యమైంది నయమే రేపు వద్దామనుకున్నాను అన్నాడు ఆమె అతన్ని కూర్చోమని మర్యాదలు చేసింది బైరయ్యని అతనికి టిఫను కాఫీ ఇమ్మని పురమాయించి లోపలికి వచ్చి గారు తమకో శుభవార్త వింటారా అంటూ ఉత్తరం తనే స్వయంగా బిగ్గరగా చదివింది ఆ ఉత్తరం వినగానే ఆమె ముఖం వెలవెలా పోయింది ఏది చూడని అంటూ ఆ ఉత్తరం లాక్కొని చూసి చదివింది సందేహం లేదు అది ప్రీతి కల్పితం కాదు శారదక్క స్వదస్తూరే అనురాధ ముందుగదిలోకి వచ్చింది అక్కడ రాజయ్య కూర్చొని టిఫన్ తింటూ ఇంద్రభోగంగా ఉన్న ఆ ఇంటిని విప్పారిత కళ్ళతో పరిశీలిస్తున్నాడు ఆమెను చూడగానే బాగున్నావా అమ్మాయి అంటూ పలకరించాడు బాగున్నాను పిల్లలు ఎలా ఉన్నారు రాజయ్య అంది బాగానే ఉన్నారు ఏది నువ్వు వచ్చేశావు పెద్దదాని సంగీతం మూలపడింది వాళ్ళు ఊరు వెళ్ళారా నిన్న వెళ్ళారమ్మా ఇంతలో వికీ వచ్చాడు తండ్రి రాగానే ప్రీతి ఎదురు పరిగెత్తింది ఉత్తరం అతని కళ్ళ ముందు ఆడిస్తూ డాడీ నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పు అంది ఏమిటది అతను కొత్త వ్యక్తిని ఆరాగా చూస్తూ అన్నాడు ప్రీతి రాజయ్యని పరిచయం చేసింది రాజయ్య లేచి వినయంగా నమస్కరించాడు విక్కీ అతన్ని కూర్చోమని లోపలికి వెళ్ళాడు ప్రీతి స్టేషన్కి వెళ్లే వరకు దమయంతికి చెప్పకుండా తమాషా చేద్దామని అంది దమయంతి స్టేషన్కి బయలుదేరే ముందు ఫోన్ చేసింది నేను సరాసరి స్టేషన్కి వచ్చేస్తాను మీరు వచ్చేయండి నాకు దోవలో ఒకరి దగ్గర పని ఉంది అంది సరే ఆంటీ అంది ఆమె స్టేషన్కి డాడీ వస్తున్నారా లేదు నేను అను ఇద్దరమే వస్తున్నాం అంది స్టేషన్కి వెళ్ళారు సరిగ్గా ట్రైన్ బయలుదేరబోయే ముందు దమయంతి హడావిడిగా వచ్చింది వెంట నలుగురు ఆడవాళ్ళున్నారు వాళ్ళు ఏదో దమయంతితో మాట్లాడుతూనే ఉన్నారు దమయంతి రాగానే వాళ్ళిద్దరినీ చూసి నవ్వింది అనురాధన్ చూడగానే నిశ్చింతగా అనిపించింది తీరా ట్రైన్ ఎక్కిన తర్వాత దమయంతి అను త్వరగా రా ట్రైన్ కదిలేట్టుంది ఎక్కువ అంది అను రావటం లేదాంటీ తన ప్రయాణం క్యాన్సిల్ అయింది అంది ప్రీతి ఏమిటి దమయంతి నిశ్చేస్టురాలైంది మేమిద్దరం నీకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చాం నీకు చెబుదామని అనుకుంటే నీ వెంట ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పలేదు అను ఎందుకు రావడం లేదు అను అక్క విశాఖపట్నంలో లేదుట బాయ్ ఆంటీ టాటా విష్యూ ఏ వెరీ వెరీ హ్యాపీ జర్నీ ప్రీతి తన చేతితో పాటు అనురాధ చేతిని కూడా ఎత్తి ఊపింది దమయంతికి చిరునవ్వు నవ్వుతోన్న అనురాధ ముఖం మీద చెల్లున కొట్టాలన్నంత కోపం వచ్చింది ఆమె చేతికి ఉన్న డైమండ్ ఉంగరం మెరుస్తోంది దమయంతికి మళ్ళీ అదే ఫీలింగ్ ఆ చెయ్యిలో వేలు వేలు నరనరం విరిచేయాలనిపిస్తోంది రైలు పూర్తి వేగం అందుకుంది ఆమె సీటు మీద కూలబడింది హారి భగవంతుడా అనుకుంది ఆ ముఖంలో కసిలాంటిది స్పష్టంగా కనిపిస్తోంది ముందే తనకెందుకు చెప్పలేదు చాలా కోపం వచ్చింది రాజయ్యని కోర్టుపని అయ్యే వరకు తమ ఇంట్లోనే ఉండమని విక్కీ చెప్పాడు అతనికి గెస్ట్ రూమ్స్లో ఒకటిచ్చారు అనుకోని ఈ ఆతిథ్యానికి రాజయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు వికీ కారు ఇచ్చి రాజయ్యకి తెలియని చోటు ఉంటే డ్రైవర్ని అక్కడ దింపి రమ్మనమని చెప్పాడు ఆ రోజు రాజయ్యను ఆఫీస్కి పిలిపించాడు వికీ అక్కడ రాజయ్యని అనురాధ స్థితిగతులు యథాలాపంగా అడిగినట్లు అడిగాడు రాజయ్య అనురాధ పేరు చెప్పగానే చేయి ఎత్తి దణ్ణం పెట్టాడు ఆ అమ్మాయి గారండి నాకంటే వయసులో చాలా చిన్నదే కానీ చూస్తే చేయి ఎత్తి దండం పెట్టాలన్నంత గొప్పది ఆమె మంచితనం ఆ సహనము ఆ కలుపుగోలుతనం మనం ఎక్కడా చూడం ఆ అక్కకి పిల్లలకి ఎంత చాకరీ చేస్తుందో అయినా అక్క ఎప్పుడూ సనుగుతూనే ఉంటుంది సంగీత పాఠాలు చెప్పి తృణమో పనమో తెచ్చి ఇస్తూనే ఉంటుంది ఒకసారి శారదమ్మకి ఇద్దరు పిల్లలకి మసూచికం వచ్చిందండి అప్పుడు ఆ అమ్మ వాళ్ళకి చేసింది మా ఇరుగు పొరుగు వాళ్ళం అదిరిపోయామంటే నమ్మండి నేనే ఉండబట్టలేక అంటుతుందేమోనమ్మా జాగ్రత్త అంటే పోనీ రాజయ్య అక్క పిల్లలకంటే అది ఎక్కువేం కాదుగా ఆ జబ్బు వస్తే వికారంగా అవుతాం అంతే కదా నా ముఖాన ఎలా వ్రాసి ఉంటే అలా జరుగుతుంది అది ఎవ్వరూ తప్పించలేరు అంది ఆ మొండి ధైర్యానికి నేనే నోరు తెరిచానంటే నమ్మండి ఇలాంటివి ఒకటారెండా చెప్పలేనని మా సందులో అనురాధమ్మ సాయం చేయని కుటుంబం లేదంటే నమ్మండి మరి దేవుడు ఆమెకి అలాంటి ఓపిక ఎందుకు ఇచ్చాడో ఏమిటో గాని అన్నాడు ఇంకా మగపిల్లలతో సంబంధ బాంధవ్యాలు అనేవి లేనేలేవు ఆ వీధిలో మగపిల్లలంతా అక్క అని ఎంతో అభిమానంగా చూస్తారు అందరినీ అభిమానంగా చూస్తుంది అందరికీ తలలో నాలికలా ఉంటుంది ఎవరికి కష్టం వచ్చినా తను ఆడపిల్లే అని వెరపుతో ఎడంగా ఉండదు ఒకసారి ఎదురింటి సుబ్బారావు భార్యకి ప్రసవించిన తర్వాత పెద్ద సుస్థి చేసింది అనురాధమ్మే ఆవిడికి ఆసరాగా నిలబడింది చివరికి ఆవిడ పోయింది భర్త ఊళ్ళో లేడు ఇక రాత్రంతా ఆ శివం దగ్గర ఆ పసిపిల్లని ఒడిలో పెట్టుకుని అనురాధే కాపలా కూర్చుంది మరునాడు భర్త వచ్చిన తర్వాత ఆ పిల్లని అప్పచెప్పి కానీ యువతలకు రాలేదు అమ్మో కష్ట సమయంలో ఆ అమ్మ చూపే గుండె ధైర్యం ఎవరికీ ఉండదు మగవాళ్ళు కూడా ఎందుకు పనికిరారంటే నమ్మండి ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఎవరైనా దీనస్థితిలో ఉంటే కానీ ఆ అమ్మ ముందే తనే వెళ్ళి నిలబడుతుంది ఇవన్నీ ఏమో అక్క శారదమ్మకి అస్సలు గిట్టవు ఇలాంటి విషయాలలో అక్కకి ఈమెకి అప్పుడప్పుడు పెద్ద తగాదానే జరుగుతూ ఉంటుంది వాళ్ళ జోలి మనకెందుకు మనకేం లాభం అంటుంది అక్క నాకదంతా తెలియదు నేను చూస్తే ఉండలేను అంటుంది ఈమె అన్నాడు రాజయ్య రాజయ్య చెప్పేదంతా అతి శ్రద్ధగా విన్నాడు వికీ అతను చాలాసేపు ఆలోచనగా అక్కడే కూర్చుండిపోయాడు కొద్దిసేపు అయిన తర్వాత వికీ ఇంటికి ఫోన్ చేశాడు హలో అవతల నుంచి అనురాధే ఎత్తింది ఆ స్వరం ఎంతో కోమలంగా ఎంతో మధురంగా ఉంటుంది హలో ప్రీతి ఏం చేస్తోంది అని అడిగాడు నిద్రపోతోంది లేపనా వద్దు అతను ఆగాడు ఆమె ఏదైనా చెబుతుందేమోనని చూశాడు ఏదైనా చెబుతాడేమోనని ఆమె చూస్తోంది నువ్వు టీ తాగావా ఏం మాట్లాడాలో తెలియక అడిగాడు ఊహో ఎందుకని అలా ఎంతసేపైనా ఏదైనా మాట్లాడాలనిపిస్తోంది ప్రీతి లేచిన తర్వాత ఇద్దరం కలిసి తాగుతాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏ లాట్ అవతల ఆమె నిశ్శబ్దంగా అయింది నిజం చెప్పాలంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రీతికి ఒక లోకం ఏర్పడినట్టుగా ఉంది డాడీ బోర్గా ఉంది అనే మాట ఈ నెల రోజులలో నేను వినలేదు ఆమె వింటోంది అతని గొంతు ఎంత బాగుంది మృదు గంభీరంగా ఉంది ఆ మాట్లాడటం ఏదో అతని సన్నిహితులైన ఆత్మీయులతో మాట్లాడినట్టుగా ఉంది అది ఎంతో హాయిగా ఉంది అతను మాటల ప్రవర్తన చూస్తే తనకి ఈ ఇంట్లో ఏదో అధికారం ఉన్నట్టే ఉంటుంది రాత్రికి భోజనంలోకి వంట ఏం చేస్తున్నాడు బైరయ్యని అడిగి చెప్తాను ఏమైనా కావాలంటే తెప్పించమను చూడు నాకు బెండకాయ వేపుడు చాలా ఇష్టం హోటల్లో ఎంత తిన్నా వంటవాళ్ళు కొత్త రుచులు ఎన్ని చేసినా అప్పుడప్పుడు ఇలాంటి రుచులు కావాలనిపిస్తుంది ఏమిటో నేను చెబుతాను బైరయ్యకి అంది ఆమె ఉంటాను ప్రీతిని లేవగానే ఫోన్ చేయమని చెప్పనా వద్దు నేనే చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీరిద్దరూ నాలుగు గంటలకల్లా రెడీగా ఉండండి నేను అనాథ బాలుర కోసం కట్టే స్కూల్కి తీసుకువెళ్ళి చూపిస్తాను అలాగే ఆ కంఠంలో ఎంత అనుకువా సరే పెట్టేస్తున్నా అతను పెట్టేశాడు ఫోన్ పెట్టేసిన తర్వాత అతనికి ఎలాగో ఉంది ఆమెతో ఫోన్లో మాట్లాడాలనిపిస్తోంది అతను మళ్ళీ చేశాడు హలో రాజయ్య ఈ రాత్రికి ఊరు వెళ్ళిపోతున్నాడు అతని పని అయిపోయిందిగా టికెట్ తెప్పించాను సరే పెట్టేస్తున్నా అతను పెట్టేశాడు సాయంత్రం నాలుగు గంటలకి అతని ఇంటికి వచ్చేసరికి ప్రీతి అనురాధ ఇద్దరూ ఇంటి ముందు లాండ్లో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్నారు ఇద్దరినీ చూస్తూ ఒక క్షణం ఆగాడు అతనికి ఇద్దరూ తనకి చెరక కన్నుగా అనిపించారు తండ్రిని చూడగానే ప్రీతి లేస్తూ డాడీ మేం రెడీ అంది నేను కూడా ముఖం కడుక్కొని ఇప్పుడే వస్తాను అతను లోపలికి వెళ్ళాడో అతను ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుని రెడీ అయ్యి వచ్చేసరికి అనురాధ టీ కప్పు తెచ్చి అందించింది థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్నాడు అన్నాడతను అతనికి బెడ్రూమ్ కిటికీలో నుంచి దూరంగా తోటలో ప్రీతి భైరయ్య సాయంతో సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి పరుగులెత్తుతూ నవ్వుతూ అరుస్తుండటం వినిపిస్తోంది టీ చాలా బాగుంది ఎవరు కలిపారో ఆశ్చర్యంగా అడిగాడు నేనే ఆమె చూపులు క్రిందికి వాలినాయి థ్యాంక్ యూ ఆమె వెళ్ళిపోబోయింది అతను పిలిచాడు చూడు ఆగి వెనక్కి తిరిగింది నువ్వు నళిని ద్వారా మ్యూజిక్ కాలేజీలో అప్లై చేసిన ఉద్యోగం సంగతి కనుక్కున్నాను అది నీకు రాదట ఎందుకంటే వాళ్ళు అడిగిన మ్యూజిక్ డిగ్రీలు నీకు లేవు నీకు ఉన్న డిగ్రీ చాలదట ఆమె నిలబడిపోయింది ఆ కళ్ళలో చెప్పలేని నిరుత్సాహం ఆవరించుకుంది ఉద్యోగం చేయాలని నువ్వు అనుకుంటే అదొక్కటేనా ఏమిటి ఇంకెన్ని లేవు అన్నాడతను అను తలెత్తి సూటిగా చూసింది ఏదో ఒకటి దొరక్కపోతుందా అన్నాడు ఆమె ఆలోచిస్తున్నట్టుగా నిశ్శబ్దంగా నిలబడింది వెళదామా అన్నాడు కార్ తాళాలు తీసుకుంటూ ఇద్దరూ బయటికి వచ్చేసరికి ప్రీతి అక్కడుంది సీతాకు ఒక చిలుకని పట్టుకుని నవ్వుతూ చూపించింది దాని రెక్కలు పసుపు మీద నల్లటి చిన్న చుక్కలతో ఎంతో ఇంపుగా ఉంది ఏది అనురాధ దాన్ని అడిగి తీసుకుని గాలికి వదిలేసింది అది రెక్కలు విదిలిస్తూ ఎగురుతూ దూరంగా వెళ్ళిపోయింది అదేమిటి వదిలేసావెందుకు అంది చిరుకోపంగా నోరులేని జీవి అది అమాయకమైన వీటిని మనం ఎందుకు హింసించాలి అంది ఆమె ప్రీతి భుజాలు ఎగిరేసింది ఓ నాన్సెన్స్ అలాంటి ఫిలాసఫీ నాకు నచ్చదు మన ఆనందం మనం అనుభవించాలి తర్వాతనే ఇంకేదైనా ముగ్గురు ఎక్కబోతుండగా ఇంతలో నళిని ఎక్కిన స్కూటర్ రైనా అక్కడికి వచ్చింది హలో ఎక్కడికైనా వెళ్తున్నారా అన్నాడతను స్కూటర్ ఆపుతూ అవును అనాథ బాలురా స్కూల్ చూడటానికి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తావా అన్నాడు వికీ నేనా నో నేను చాలాసార్లు చూశానుగా ఓహో రాను అతని చూపులు అనురాధం మీదనే ఉన్నాయి నేను వచ్చానుగా నువ్వు వెళ్ళవుగా అనే అర్థింపు ఆ కళ్ళల్లో ఉంది కారుకి అడ్డం అని అతను స్కూటర్ పక్కకు తిప్పి దూరంగా పెట్టడానికి తీసుకెళ్లాడు నేను కూడా వెళ్ళను బాబు ఎన్నిసార్లు చూసినా ఆ బిల్డింగ్సేగా బోర్ అంది ప్రీతి అయితే నేను కూడా వెళ్ళను అంది అనురాధ ప్రీతి వెంటనే తన భుజంతో ఆమె భుజం మీద కొట్టింది వెళ్లబోయ్ నేను నళినితో మాట్లాడాలి అంది రహస్యంగా ఆమె ఇబ్బందిగా చూసింది ఉండాలంటే ప్రీతికి అడ్డం వెళ్ళాలంటే ఒక్కదాన్ని ఎలా వెళ్ళను అనే మొహమాటం వెళ్ళు మా డాడీయేగా నిన్నెవరూ మింగర్లే అన్నట్లుగా చూసింది ఆమె తప్పనిసరిగా కారు దగ్గరికి వెళ్ళింది ప్రీతి కూడా వస్తోంది అనుకున్న వికీ ముందు డోర్ తెరిచాడు అనురాధ తటపటాయించింది ప్రీతి ఆమెను చేయి పట్టి కారులోకి తోస్తూ డాడీ నేను రాను తలనొప్పిగా ఉంది అంది పోనీ రేపు వెళదాం అన్నాడతను వద్దు డాడీ అదేమిటి అయితే అతను సందేహంగా చూశాడు ప్రీతి చప్పున అంది అనుని తీసుకుని మీరు వెళ్ళండి తనకి ఆ స్కూల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నన్ను చూపించమని మొన్ననే అంది నళిని వచ్చాడుగా నాకు తోడు ఉంటాడులేండి మీరు వెళ్ళండి అనురాధని లోపలికి నెట్టి కార్ డోర్ గబాలన వేసేస్తూ అంది టాటా బై బై అని చెయ్యి ఊపేసింది వికీ నళినిని చూసిన తర్వాత కూతురు రావటానికి ఇష్టపడటం లేదని గ్రహించాడు అతను కారు స్టార్ట్ చేశాడు స్కూటర్ బాగా ప్రక్కకి పెట్టి వస్తున్న నళిని వెళ్ళిపోయిన కారు వైపే చూస్తూ నిలబడిపోయాడు అనురాధ వెళ్ళిపోవడంతో అతని ముఖంలో ఉత్సాహమంతా ఒక్కసారిగా ఊదేసినట్లయిపోయింది రా నళిని అను నుంచో ఆ స్కూల్ చూడాలని అనుకుంటోంది తనకే అలాంటివి అంటే మహా పిచ్చిలే అంది నువ్వు వెళ్ళలేదేం ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక వెళదామనుకున్నాను నువ్వు వచ్చావుగా అందుకని వెళ్ళబుద్ధి కాక ఉండిపోయాను ఎన్నాళ్లైందో తమతో కబుర్లు చెప్పి డాక్టర్ గారు బిజీ అయిపోయారు రెండు లోపలికి అంది మహారాజుని ఆహ్వానిస్తున్నట్టుగా చేతులు చూపిస్తూ నళిని గత్యంతరం లేనట్టుగా లోపలికి వచ్చాడు అతని కాళ్ళు భారంగా నడిచాయి ముఖంలో చెప్పలేనంత విసుగు కనిపిస్తోంది అతను ఇక్కడికి వచ్చింది అనురాధ కోసం ప్రీతి కోసం కాదు ఒక్కోసారి అంతే ఏది బాగా కావాలని కోరుకుంటామో అది దొరకదు జీవితం అంటేనే అంతా వికీ డ్రైవ్ చేస్తున్న కారు జనసమ్మర్థంగా ఉన్న రోడ్ల మధ్య నుంచి రివ్వున వస్తోంది అతని ధ్యాసంతా డ్రైవింగ్ మీదనే ఉన్నట్లుగా గంభీరంగా ఉన్నాడతను అనురాధ కూడా వీధుల్లో జనసమ్మర్థం బాగా పరిశీలిస్తున్న దానిలా కూర్చుంది ఇద్దరు ముభావంగా మొహమాటంగా ఉన్నారు ఇద్దరు ఒంటరిగా ఉండడం ఇదే ప్రథమం వికీ కారు వెళ్తుంటే సైకిల్ అడ్డంగా వచ్చాడు సడన్ బ్రేక్తో కారు కీచుమంటూ ఆగిపోయింది వెంట్రుక ప్రమాదం తప్పిపోయింది అనురాధ ముందుకి కొట్టుకుంది సైకిల్ అతను నవ్వుతూ టాటా చెప్పి వెళ్ళిపోయాడు రూల్సు రెగ్యులేషన్స్ లేవు ప్రక్కకు ఇష్టం వచ్చినట్టు తిరిగి రోడ్డు క్రాస్ చేయటమే వెదవలు వాళ్ల ప్రాణాలు తీసుకుంటారు ఎదుటి వాళ్ళవి తీస్తారు సనుక్కుంటున్నట్టుగా అన్న వికీ ప్రక్కకు తిరిగి దెబ్బ తగిలిందా అని అడిగాడు ఆమె అప్పటికే నుదురుని చేత్తో తడుముకుంటోంది లేదు అంది ఏది అడిగాడతను ఆమె ముఖం అతని వైపు తిప్పి చూపించింది అరే బాగానే తగిలిందే బొడిపి కట్టింది అన్నాడతను ఆమె కొంచెం కూడా అబ్బా అనలేదు ఈ అమ్మాయికి ఎంత సహనం అనుకున్నాడు అదే ప్రీతి అయితే అబ్బబ్బా డాడీ అంటూ గొడవ చేసేసేది అతను మళ్ళీ డ్రైవ్ చేయసాగాడు కారు వచ్చి స్కూల్ ముందు ఆగింది సాయంకాలం అవటంతో విద్యార్థులంతా ఆరు బయట కూర్చుని ప్రార్థన చేస్తున్నారు వికీ నిశ్శబ్దంగా వెళ్ళి వారు వెనక నిలబడ్డాడు అనురాధ అతన్ని అనుసరించింది ప్రార్థన ముగియగానే టీచర్స్ వికీని చుట్టుముట్టారు అతను వాళ్లతో కాసేపు మాట్లాడాడు వారి వారి కష్ట నిష్ఠురాలు విన్నాడు వాటికి తగిన సమాధానాలు చెప్పాడు అనురాధని వెంటబెట్టుకుని స్కూల్ అంతా చూపించాడు హాస్టల్ చూపించాడు అక్కడ ఉన్న స్థలం చూపిస్తూ ఇక్కడ పెద్ద ప్రార్థనా మందిరం వస్తుంది ఇక్కడ ఆటస్థలం ఇదిగో ఈ స్థలమే ఊరికే ఉండిపోయింది ఇక్కడ రాయి బాగా ఉండటంతో మొక్కలు వేసినా రావు ఇక్కడ ఏం చేయటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడతను అసలు ఆ ఆవరణలో అడుగు పెట్టగానే అతను మారిపోయాడు అతనిలోని గాంభీర్యం ముభావం గాలికెగిరిపోయాయి ఎంతో ఉత్సాహంగా ఆ స్కూల్ గురించి దానికి తను విస్తరణ చేదల్చుకున్న పథకం గురించి అనర్గళంగా చెప్పసాగాడు ఆమె అదంతా శ్రద్ధగా వింటూ జాగరూకతతో పరిశీలిస్తోంది అతని ముఖంలో ఎంత ఉత్సాహం ఎంత తేజస్సు ఆ క్షణంలో అతని ముఖం నిజంగా వేయి ఆదర్శాల ఓడలు తెరచాపలెత్తి నిలబడిన తీరం లాగానే ఉంది ఆ సమయంలో అతను ఒక వ్యక్తిలా లేడు ఒక మహా శక్తిలా కాంతిపుంజంలా ఉన్నాడు ఆమె విస్మయంగా చూస్తోంది ఇతనిలో సరికొత్త వికీని చూస్తోంది నేను చెబుతున్నాగా ఈ ఆవరణలో అడుగుపెట్టిన ఏ బాలుడైనా బాలికైనా తను అనాథని అనే విషయం మర్చిపోవాలి మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు ఆ తలంపే రాకూడదు అది నా ధ్యేయం అన్నాడు అయితే నేను అనాథనేగా ఇదిగో ఇక్కడ అడుగుపెట్టానుగా నాకు కూడా ఆ అదృష్టం ఉందా లోపలే అనుకుందామే అతని ఆఫీస్లోకి వచ్చారు ఫైల్స్ తెరిచి విస్తరణ గురించి చెప్పాడతను ఇదంతా చూడటం నాకు అప్పుడప్పుడు కష్టమవుతోంది కొన్ని కొన్నింటిని నా పనుల ఒత్తిడి మూలంగా తప్పనిసరిగా ఆలస్యం చేయాల్సి వస్తుంది అప్పుడు నేను పడే బాధ వర్ణనాతీతం అన్నాడతను ఫైల్ మూస్తూ అవును మీకు సాయం చేసేవారు ఎవరైనా ఉంటే బాగుంటుంది మీ శ్రమని పంచుకునేవారు ఒకరుండాలి ఎవరున్నారు ఎవ్వరూ లేరు ఆ విషయానికి వస్తే నేను ఒంటరివాడిని అన్నాడతను ఆమె అతని వైపు చిత్రంగా చూసింది అతనిలో ఎంత పనైనా చేసే సామర్థ్యం ఉత్సాహం ఉన్నాయి ఈ పనులను విధి నిర్వహణగా మాత్రమే కాకుండా ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించి చూసేవారికి అప్పగించాలి మీరు అనురాధ నిట్టూర్చింది నేను చాలా చోట్ల గమనించాను అనాథ బాలలకి చందాలు బాగానే వస్తాయి ప్రజలు గవర్నమెంట్ బాగానే సాయం చేశారు కానీ దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్నట్లుగా ఈ మేనేజ్మెంట్ వారు రాక్షసుల్లా అడ్డుపడతారు వాళ్ళకి కడుపు నిండా అన్నమే పెట్టరు అంది వికీ ఆమెనే చూస్తున్నాడు ఈ అమ్మాయికి ఎన్ని విషయాలు తెలుసు ఎలా అసలు ఈ చిన్న జీవితానికి అంత లోకానుభవం ఎలా వచ్చిందబ్బా ఆమె చెప్పింది కరెక్ట్ తన ఆలోచన కూడా సరిగ్గా అదే ఈ అనాథ ఆశ్రమం నిర్వహణ కేవలం అదొక పనిగా కాకుండా జీవిత ధ్యేయంగా పవిత్రమైన కార్యంగా ఆ అనాథల్లో ప్రతి ఒక్కరూ తమ బిడ్డలే అన్నంత మమకారంతో వారికి న్యాయం చేకూర్చే వాళ్ళు కావాలి అంతటి మహోన్నతమైన వ్యక్తులు ఎవరు దొరుకుతారు ఇంతలో అతని కోసం ఎవరో వచ్చారు వికీ వాళ్లతో మాట్లాడుతున్నాడు అనురాధ లేచి బయటకొచ్చింది అయిన తర్వాత వికీ బయటకొచ్చాడు అనురాధ ఏది ఎక్కడికి వెళ్ళింది అదిగో దూరంగా కనిపించింది ఆమెను చూసి ముగ్ధుడయ్యాడతను ఆమె క్రిందపడిన ఒక అమ్మాయిని లేవదీసి ఏడుస్తుంటే దగ్గరకు తీసుకుని సముదాయిస్తోంది ఏదో మాట చెప్పి ఏడుపు మరిపించి నవ్విస్తోంది ఇంకో నలుగురు ఐదుగురు ఆమె చుట్టూ చేరారు అతను నడిచి అక్కడికొచ్చాడు ఏమైంది ఆటల్లో పడింది పాపం దెబ్బ తగిలింది అంది ఆమె అతనితో ఉత్సాహంగా దూరంగా ఖాళీగా ఉన్న జాగాని చూపిస్తూ ఆ జాగా ఏం చేయాలో అనికదూ మీరు మదన పడుతున్నారు నేను సలహా చెప్పనా అంది అతను చెప్పమన్నట్లుగా చూశాడు అక్కడ మీరు ఒక కళ్యాణ మండపం కట్టవచ్చు కళ్యాణ మండపమా నివరిపోయినట్టు చూశాడతను అవును మీ పథకం ప్రకారం అంతా సమగ్రంగా నెరవేరితే ఇక్కడ కొన్ని వందల మంది బాలికలు బాలురు పెరిగి పెద్దవుతారు వారిలో ఎవరికైనా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడితే పెళ్లి కోసం వాళ్ళు ఈ గేటు దాటి బయటికి వెళ్ళనవసరం లేదు ఇక్కడే పెళ్లి చేసుకుంటారు వీళ్ళే అతిథులు అవుతారు ఏమో నాకు అలా అనిపించింది వికీ సేపు ఆమె వైపు మరో క్షణం చిన్న చిన్న రాళ్ల గుట్టతో ఎగుడు దిగుడుగా ఉన్న ఖాళీ స్థలం వైపు చూశాడు మార్వలెస్ నాకు ఈ ఊహ తట్టనే తట్టలేదు అద్భుతమైన ఐడియా అన్నాడు అది కళ్యాణ మండపం ఇది ప్రార్థనా మందిరం అక్కడ పార్కు అది హాస్పిటల్ ఏ వ్యక్తికైనా ఇంతకంటే ఇంకేం ప్రపంచం ఉంటుంది అంది యు ఆర్ రైట్ నా ఉద్దేశం కరెక్ట్గా అర్థం చేసుకున్న దానివి నువ్వొక్కదానివే అనిపిస్తోంది ఏ వండర్ఫుల్ ఐడియా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏ లాట్ అన్నాడు ఆ క్షణంలో ఇద్దరూ ఒకే ఉద్దేశాన్ని ఒకే కలని పంచుకుంటున్న ప్రాణమిత్రుల్లా ఉన్నారు చూడండి ఆమె ఏదో చెప్పబోయింది నన్ను విక్కీ అని ఎందుకు పిలవవు అన్నాడు హఠాత్తుగా నేనా తెల్లబోయినట్లుగా చూసింది అవును చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ నన్నలాగే పిలుస్తారు నువ్వు పిలిచినా అందులో విశేషంగాని విపరీతంగాని ఏమి ఉండదు ఆమె చెంపలు ఎర్రబడ్డాయి సాయం వెలుగు ఆ ముఖంలో ప్రతిబింబిస్తోందా అన్నట్టుగా ఉందా ముఖం వికీకి ఆ క్షణంలో ఆమె ఎంతో అపురూపమైన వ్యక్తిగా అనిపించింది శ్వేత నువ్వు మర్చిపోయావు గాని ఈ పిలుపు నీకు కొత్తది కాదు నువ్వు చిన్నప్పుడు పిలిచిన పిలుపే ఇది అని చెప్పాలనిపిస్తోంది అక్కడికి ఆశ్రమం వార్డెన్ రావడంతో అతని ఆలోచన తెగిపోయింది చీకటి పడింది ఇద్దరు కారులో తిరిగి వస్తున్నారు ఆమె చాలాసేపు మౌనంగా ఉండిపోయింది ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడతను అనాథాశ్రమం గురించే ఏమని అందులో నాలాంటి దురదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు కదా అనుకుంటున్నాను వారిలో ప్రతి పిల్లకి పిల్లాడికి ఒక్కొక్క విషాదమైన కథ ఉంటుంది కదా ఎందుకలా ఆలోచిస్తావు నాకు అలా అనిపిస్తోంది ఆమె గొంతు అడ్డుపడ్డట్టు వెంటనే అంది ఉహ వాళ్ళు దురదృష్టవంతులా కాదు జీవితం వారిని దురదృష్టవంతులు కమ్మని శపించినా మన అండ వారిని అదృష్టవంతుల్ని చేస్తోంది మీలాంటి వారి అండ ఇలా దొరకటం ఎంతో మహాభాగ్యం కదూ ఇప్పుడు వారి జీవితాల్లో భయం బాధలు ఉండవు అయోమయం ఉండదు సుస్పష్టమైన ఒక దారి కనిపిస్తూ ఉంటుంది చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఇలాంటి మంచి పనులు చేసే తీరుబడి శ్రద్ధ ఎవరికీ ఉండవేమో నాకు నాకు ఆ అనాథ ఆశ్రమం చూసిన తర్వాత వారిలో ప్రతి ఒక్కరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియచేయాలనిపిస్తోంది ఎందుకలా అంటావు ఆమె మాటలకు అతని హృదయం చిత్రంగా స్పందించింది ఎందుకంటే అనాథగా బ్రతకడం అంటే ఏమిటో నాకు తెలుసు కాబట్టి ఆమె గొంతు పూడుకుపోయింది బయటికి చూస్తూ పెదవి బిగబట్టి ఏడుపు ఆపుకుంది ఒక్క నిమిషం అయింది వికీ చేయి చాచి అనురాధ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చిత్రంగా అను అతని చేతిని విదిలించుకోవాలని చూడలేదు అతను చేతివేళ్లలోకి తన చేతివేళ్లు పోనించి గట్టిగా పట్టుకున్నాడు ఒక చేత్తోనే డ్రైవ్ చేయసాగాడు ఆ స్పర్శ ఇద్దరి మనసుల్లో ఉన్న భావాల్ని ఒకరికి ఒకరు అర్థమయ్యేలా చేస్తోంది చూడు నువ్వు అనాథవి కానే కాదు ఆ మాట ఎప్పుడూ అనకు అతను వాక్యం పూర్తి చేయలేదు అనురాధ హఠాత్తుగా అడిగింది మీరు నన్ను పేరు పెట్టి ఎందుకు పిలవరు అందరూ అను అని పిలుస్తారే అతను నిటారుగా అయ్యాడు అతని చేయి ఆమె చేతి మీద మరింత బిగుసుకుంది తర్వాత మెల్లగా అన్నాడు నీకు ఇంకో పేరుంది నాకా ఏమిటది అతను నిట్టూర్చాడు ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా చెప్తాను అన్నాడు వికీ అనురాధ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ప్రీతితో పాటు బట్టతలతో స్థూలకాయుడైన ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రీతి ఏదో అంటోంది అతను విరగబడి నవ్వుతున్నాడు చేతిలో సిగారు ఉంది అది కాదు అంకుల్ అంటున్న ప్రీతి తండ్రిని చూడగానే అదిగో డాడీ వచ్చారు అంటూ లేచి డాడీ వేణు అంకుల్తో నేను ఇందా అక్కడి నుంచి యుద్ధం చేస్తున్నాను మీరు రాకుండానే వెళ్ళిపోతానంటుంటే జన్మలో నీతో మాట్లాడను నీ స్నేహం పచ్చి అంటే ఇక బలవంతంగా కూర్చున్నారు అంది వేణు ఎప్పుడొచ్చావురా వికీ ఆనందంగా దగ్గరికి వెళ్ళాడు ఈరోజే వచ్చాను ఫ్రెండ్స్తో కలిసి ఒక ఇల్లు కొనే సెటిల్మెంట్కి వచ్చాను రాత్రి ట్రైన్కి వెళ్ళిపోవాలి ప్రీతేమో పెద్ద పెద్ద ఒట్లు వేసేసి నా కాళ్ళకి బేడీలు వేసేస్తోంది అమ్మయ్యా నువ్వు వచ్చావు ఇక పర్వాలేదు అంటున్నాడే గాని ఆయన కళ్ళు వికీ వెంట వస్తున్న అనురాధ మీద ప్రశ్నార్థకంగా నిలిచాయి ఈ అమ్మాయి అన్నాడు నేను చెప్పలా నా ఫ్రెండ్ అను అని తనే పూర్తి పేరు అనురాధ ప్రీతి గర్వంగా చూపించింది అనురాధ నమస్కరించింది అలాగా ఏమో వీడి వెంట వస్తుంటే నాకు అనుమానం వచ్చిందిలే వేణు కన్ను గీటి నవ్వాడు నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు వికీ వేణు వీపు మీద ఒక్కటి చెరిచాడు రాస్కెల్ ఎప్పుడొచ్చావురా వచ్చి నాకు ఫోన్ చేయకుండా ఇప్పుడు వచ్చావా మళ్ళీ వెళ్ళిపోవాలని అంటున్నావా ప్రీతి అసలు ఎందుకు రానిచ్చావమ్మా వీడిని ఇంట్లోకి నోరు ముయ్యరా పెద్ద మనిషి నువ్వు నాకు నీతులు చెబుతావా ఏది ఆరు నెలల నుంచి వస్తాను వస్తాను అని వ్రాస్తూ వచ్చావు నువ్వొచ్చావా ఎందుకురా ఇంకా సంపాదన నీకు రేపు ప్రీతికి పిల్లలు పుడితే తాతవైపోతావు ఇంత ముసలాడివైపోతూ అయిపోతూ కూడా ఇంకా డబ్బు సంపాదన మీద కాంక్ష పోలేదన్నమాట ఒరే ఉన్నది ఒక్కగానొక్క కూతురు కదా ఇంతకంటే ఆమెకి ఎందుకు ప్రీతి కిలకిలా నవ్వింది వికీ కూడా నవ్వాడు అతను అనురాధని పిలిచి వేణుని చూపిస్తూ ఈ పిప్పళ్ళ బస్తా పేరు వేణుగోపాలరావు ప్రస్తుతం ఊటీలో హోటల్ ఉంది కూరగాయల తోటలున్నాయి నా క్లాస్మేట్ మేమిద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళం కలిసి వంట చేసుకునేవాళ్ళం అన్నాడు జాగ్రత్తగా ముఖ కవళికలు గమనిస్తూ ఆమె నవ్వింది ఆ ముఖంలో ఎలాంటి జ్ఞాపకాల నీడలు కనిపించలేదు వేణు అనుని పరీక్షగా చూస్తూ వికీ ఈ అమ్మాయి ఎవరు ఎక్కడో చూసినట్టు ఉంది ఎవరో బాగా తెలిసిన వ్యక్తి పోలికలు కనిపిస్తున్నాయేమిటి ఆరాగా చూస్తూ అన్నాడు కొంతమందిని చూస్తుంటే అలాగే కనిపిస్తుందిలే చప్పున అన్నాడు వికీ ప్రీతి అంకుల్కి భోజనం ఏర్పాటు చూడు అంటూ పురమాయించాడు అనురాధ ప్రీతి ఇద్దరు లోపలికి వెళ్లారు నేను పదిన్నర ట్రైన్ క్యాచ్ చెయ్యాలి మెడ్రాస్లో పనుంది మళ్ళీ అన్నాడు వేణు నోరుముసుకో మాట్లాడకు రావటం వరకు వంతు వెళ్లటం నీ ఇష్టం కాదు వికీ వచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు వేణు నీకు చాలా ముఖ్యమైన సంగతి ఒకటి చెప్పాలిరా చెప్పు చెప్పు ఏమిటది వికీ లోపలికి చూశాడు వేణు కుతూహలంగా ఉత్సాహంగా చూస్తూ ప్రీతి రాదులే లోపల మాటలు వినిపిస్తున్నాయిగా ఏమిటి ఎవరినైనా పెళ్లి చేసుకోబోతున్నావా అన్నాడు రహస్యంగా చట్ నీకెప్పుడు అదే ఆలోచన నీ భార్య ఎలా ఉంది ఎలా ఉండటం ఏమిటి మామూలే ఇది వరకు మాదిరి ధోరణే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తుంది మనం మామూలే గుర్రపు పందాలు పేకాట డ్రింక్స్ నేను మానలేదు ఆఫ్టర్ ఆల్ ఆడది వాటిలో ఒక భాగం మాత్రమే డైవోర్స్కి అప్లై చేయాలని అనుకుంటున్నాను ఎందుకురా అంత అవస్థ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు మూడు అలాగే అయినాయి పెళ్ళి అయ్యే వరకు ప్రేమాయణం ఆ తర్వాత విడాకుల రామాయణం ఒకరు కాకపోతే ఒకరైనా నిన్ను అర్థం చేసుకోలేరా అర్థం చేసుకొనిస్తేగా నేను వేణు నవ్వాడు వేణు నువ్వు కాస్త కూడా మారలేదురా మారలేదా అతను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాడు అతి భారంగా ఉన్న ఆ శరీరాన్ని బట్టతల అయిన తలని చూపిస్తూ అవతారం చూడరా నేను నీకంటే ఏడాది చిన్న అంటే ఎవరైనా నమ్ముతారా నీకు అన్నయ్య అనుకుంటారు నిన్ను చూస్తుంటే మహా ఈర్షగా ఉంది ఎలా ఉన్నావురా అలా కోసం దాస్తున్నావు పీనాశులా నీ వయసుని చెట్ ఊరుకో అదిగో ప్రీతి వస్తోంది లోపలికి అన్నాడు భోజనాల దగ్గర వేణు కబుర్లతో నవ్వులతో హోరెత్తిపోయింది ఆ రాత్రి స్నేహితులిద్దరూ పైన మేడ మీద కూర్చున్నారు వేణు అను ఎవరో తెలుసా అన్నాడు వికీ ఎవరేమిటి అన్నాడు వేణు వికీ అంతా చెప్పేశాడు వేణు ఆశ్చర్యపోయాడు పారిజాతం కూతురా ఆ శ్వేత బాపురే నేను గుర్తుపట్టలేకపోయాను ఎంత అందాలభం అయిందిరా నేనప్పుడే అన్నాను కదా ఎక్కడో చూసినట్లుందని నీ భయం నీ మొహంలా ఉంది ఇంతకాలం చెప్పకుండా ఎలా దాచగలిగావురా నేనైతే ఎప్పుడో చెప్పేసి ఐ లవ్ యూ డార్లింగ్ అనేసేవాడిని వికీ ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది నా బాధ నీకు తెలియటం లేదురా వేణు శ్వేత ప్రీతి స్నేహితురాలుగా రాకుండా ఇంకా ఎలా కనిపించినా ఎంతో బాగుండేది అన్నాడు ఇప్పుడు మాత్రం ఏమైంది అన్నాడు వేణు నీకు తెలియదు నాకెలాగో ఉంది అది సరేనోయ్ నువ్వు ఫలానా అని చెప్పటానికి ఏమైంది అంటా తను పడిన ఆ బాధలన్నింటికీ నేనే కారణమని అసహించుకుంటే నీ కర్మ అని వదిలేసేయి తేలికగా చెప్పేశాడు వేణు ఊహ లేదు అది జరగకూడదు అదే నా తాపత్రయం అనుకున్నాడు వికీ వేణు మర్నాడు తనతో రమ్మనమని విక్కీని ప్రీతిని బలవంతం చేశాడు మా ఊటీలో ఇప్పుడు మంచి సీజన్ డాగ్స్ షో జరుగుతోంది ఫ్లవర్ షో పెడతారు కూరగాయల ప్రదర్శన ఉంటుంది గుర్రపంద్యాలున్నాయి అంటూ ఏకరువు పెట్టాడు నేను చిన్నప్పుడెప్పుడో చూశాను డాగ్ షో చాలా బాగుంటుంది అంది ప్రీతి ఉత్సాహంగా నాలుగు రోజులు ఉండి వచ్చేవోయ్ నీకు పనులు లేనిది ఎప్పుడు ఎప్పుడూ వ్యాపారమేనా కాస్త బయట ప్రపంచం కూడా చూడు అన్నాడు వేణు అతను వికీకి వాకింగ్ మనీ అని పేరు పెట్టాడు ఆయనకి వికీని చూస్తుంటే మనిషిగా కాకుండా డబ్బు నడిచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే అతను ఏ మాట మొదలుపెట్టినా ప్రసంగం వ్యాపారంలోకే వెళుతుంది అతని బుర్ర నిండా ఉన్నవి నరాలు కాదు వ్యాపార విస్తరణ పథకాలు ఆ శరీరంలో ప్రవహించేది రక్తం కాదు డబ్బు కాంక్ష వేణు తండ్రిని గురించి అంటుంటే ప్రీతి పకపక నవ్వుకుంది తండ్రిని గురించి అలా మాట్లాడేది ఒక్క వేణు అంకులే ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు కష్టపడి ఇద్దరూ జీవన సౌధం నిర్మించుకున్నవారే మీ నాన్న ఇంత సంపాదించాడు ఏం ప్రయోజనం చెప్పమ్మా ఒక్క అలవాటు లేదు ఒక్క ఆడది జీవితంలో లేదు డబ్బు సంపాదన ఒక్కటే జీవితం కాదుగా మీ అంకుల్ అలవాట్లు మూటగట్టుకుని ఆడవాళ్ళని జీవితంలోకి తెచ్చుకొని పొందింది ఏమిటో తెలుసా ప్రీతి బ్లడ్ ప్రెషర్ అకాల వార్ధక్యం ఆ తలచూడు జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది బట్టతల అయిపోయింది అన్నాడు వికీ ప్రీతి చప్పట్లు కొట్టేస్తూ పగలబడి నవ్వింది ఆ ఇద్దరి సంభాషణ ఎంతసేపు విన్నా తనివి తీరదు అలాగే జోక్స్గా ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నట్లుగా వికిరించుకున్నట్లు సరసోక్తులతో ఉంటుంది వికీ భోజనానికి కూర్చుంటే ఆకలిగా తినేస్తాడు వేణుకి అంతా నిషిద్ధమే ఉప్పు ఎక్కువ తినకూడదు నెయ్యి వేసుకోకూడదు బంగాళాదుంప తినకూడదు అన్నీ ఇబ్బందులే వికీ అది చూపిస్తూ చెప్పమ్మా వాడు డబ్బే కాదు ఆరోగ్యం కూడా త్వరగా ఖర్చు పెట్టేశాడు నియమం ఉన్న జీవితం నాది లేనిది వాడిది ఇద్దరిలో ఎవరు సుఖంగా ఉన్నామో చెప్పు అనేవాడు వికీ ఆ కావాలై సుఖం వేణు గాలిలో తోసేశాడు కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులు వేణుకి వికీ అంటే చాలా అభిమానం అందుకే ఆయనంటే ప్రీతికి గౌరవం వేణు మొత్తానికి వికీని బయలుదేరి తీయకుండా వదల్లేదు వెళదాం డాడీ నాలుగు రోజుల్లో వచ్చేద్దాం అంది ప్రీతి కూడా ప్రయాణం నిశ్చయమైంది నేను రాను ఇక్కడే ఉంటాను ప్రీతి అంది అనురాధ ఏమిటి నువ్వు రావా అసలు నీకోసమే నీకు అవన్నీ చూపించాలనే నేను బయలుదేరుతున్నాను ఏయ్ మాట్లాడకుండా బయలుదేరు అంది ప్రీతి నలుగురు బయలుదేరారు ఆ క్షణం నుంచి అనురాధ కాళ్ల క్రింద భూమి అందనట్లుగా గాల్లో తేలుతున్నట్లుగా అయింది అదొక రంగుల కళ అందమైన ప్రపంచం ఊటీ వచ్చారు వేణు తన హోటల్లో వారికి బస ఏర్పాటు చేశాడు ప్రీతి ఉత్సాహంగా అన్ని అనురాధకి చూపిస్తోంది పచ్చటి ప్రకృతి మధ్య ఆ సుందరమైన ఊరు ఎక్కడో పుస్తకాల్లో చదివిన ఊర్లా ఉంది ఎంతోమంది జనం ఉన్నారు హోటల్స్ కిటకిటలాడుతున్నాయి ఎక్కడ చూసినా కార్లే ఆ బట్టలు ఆ కార్లు ఆ కులాసా జీవితం వారిని చూస్తూ ఉంటే దేవుని ముద్దు బిడ్డల్లా గారాభంగా పెరిగిన వ్యక్తుల్లా ఉన్నారు సరస్సు దగ్గర కుర్చీల్లో కూర్చునేవారు వికీ వేణు అనురాధ కూర్చునేవారు ప్రీతి గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ డాడీ అను అంటూ చెయ్యి ఊపుతూ కేకలు పెట్టేది వేణు వికీ ఎక్కువగా వ్యాపారం సంబంధమైన కబుర్లు చెప్పుకునేవారు ఈ శీతల ప్రదేశంలో ఈ పచ్చటి ప్రకృతి మధ్య దేనికి కొరతలేని సుఖమయ జీవితం ఇదొక అద్భుతమైన ప్రపంచం ఇక్కడ అన్నం అరగని బాధ తప్ప ఆకలి బాధ ఉండదు కాళ్ళు పట్టడం గుండె జబ్బు రక్తపోటు లాంటి వ్యాధులు తప్ప ఆకలితో కళ్ళు తిరగడం పని చేయలేక అలసిపోవడం లాంటివి ఉండవు సాయంత్రం వేళ వికీ వాకింగ్కి వెళ్ళేవాడు ఒక్కోసారి ప్రీతి అనురాధ బయలుదేరేవాళ్ళు ఒకసారి కొంత దూరం వచ్చిన తర్వాత ప్రీతి నేను నడవలేను బాబు కాళ్ళు నొప్పులు అంటూ కారులో హోటల్కి వెళ్ళిపోయింది అనురాధ వికీ నడుస్తున్నారు హఠాత్తుగా వాహన ప్రారంభమైంది చల్లటి చినుకులు చూస్తుండగానే టప్ టప్ మనీ ప్రారంభమైనాయి అవి జల్లుల్లా ఉన్నాయి వికీ వడివడిగా అడుగులు వేసాగాడు వాన పెద్దదైంది ఇద్దరూ పరిగెత్తారు రోడ్డు ఏటవాలుగా క్రిందికి దిగుతోంది ఒళ్ళు తూలిపోతున్నట్టుగా అవటంతో అనురాధ తూలబోయింది వికీ చేతులు పట్టుకుని ఆపాడు తర్వాత అతను వదల్లేదు ఏటవాలుగా క్రిందికి పాముల మెలకలా సాగి ఉన్న ఆ రోడ్డు మీద ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని పరిగెత్తారు ఒక చెట్టు క్రిందకి వచ్చేసరికి తడిసిపోయారు ఇక్కడ నిలబడటం నయం చెట్టుకొమ్మలు ఒత్తుగా ఉన్నాయి వాన పడటం లేదుగా అన్నాడు అనురాధ తల ఊపింది రోడ్డు ఇంకా బాగా క్రిందికి దిగితే తప్ప హోటల్ రాదు ఇద్దరూ నిలబడ్డారు అక్కడెవరూ లేరు వాన ఎక్కువైంది వికీ ఆమె వైపు చూశాడు ఆమె తల చీర బాగానే తడిసిపోయినాయి వాన తగ్గేట్టు లేదు చలేస్తోందా అన్నాడు ఊహ వణుకుతూనే అంది ఎందుకోగాని ఆ క్షణంలో ఆమె బుగ్గ గిల్లాలనిపించింది నీ సహనం నాకు తెలియదా బాధ ఉన్నా చెప్పవుగా అనాలనిపించింది వాన జల్లు కాస్త తగ్గింది దూరంగా చెట్ల మీద వాన దట్టంగా వేగంగా కెరటంలా ముంచుకు వస్తోంది ఇక్కడ వద్దు ఇంకా తడిసిపోతాం అక్కడ క్యాంటీన్లో కూర్చుందాం అన్నాడు వికీ అక్కడ దగ్గరలోనే సరస్సు క్యాంటీన్ ఉన్నాయి ఇద్దరు అటు పరిగెత్తారు క్యాంటీన్లోకి వచ్చి కూర్చున్నారు చూస్తుండగానే పెద్దగా వాన ఎక్కువైంది బోట్లలో తిరుగుతున్న వారు గబగబా వచ్చేస్తున్నారు కొంతమంది చిన్న పిల్లల్లా తడిసి ఆనందిస్తున్నారు చలిగా ఉండటం వల్ల క్యాంటీన్లో టీకి కాఫీకి రద్దీ ఎక్కువనే ఉంది వికీ అనురాధని అక్కడ ఒక కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళి రెండు కప్పులతో కాఫీ తనే తెచ్చాడు ఆమె తీసుకుంది థ్యాంక్ యూ అస్పష్టంగా అంది అతను ఆమెనే చూస్తున్నాడు ఆ చూపులు తాకినట్టే ఉన్నాయి ఆమె కళ్ళు నేల మీదకి వాలినాయి అతను కుర్చీ దగ్గరగానే నిలబడ్డాడు అతని ప్యాంట్ అంచు చీర అంచుని తాకుతోంది ఆమెకి మెల్లగా చీరని యువతలకి లాగాలనిపించింది అంతలోనే వద్దని కూడా అనిపించింది వాన తగ్గింది చీకటి అయింది కారు రాలేదు వికీ అను నడుస్తున్నారు చీకటిగా ఉన్న దోవ సరిగ్గా తెలియటం లేదు సగం దూరం వచ్చిన తర్వాత డ్రైవర్ ఎదురయ్యాడు మీకోసం అక్కడ వెతుకుతున్నాను సార్ అన్నాడు వికీ ఆమె కోసం కారు డోర్ తెరిచాడు ఆమె లోపల కూర్చుంది అతను కూడా కూర్చుని కార్ డోర్ వేశాడు ఆమెకి కళ్ళు మూసుకోవాలనిపిస్తోంది అతను ప్రక్కన అలా ఉంటే జీవితం ఏమిటో వింత హాయిని నిశ్చంతగా అనిపిస్తోంది ఆ సంతృప్తి ఒక అనిర్వచనీయమైన భావంగా ఉంది కానీ ఆమె లోపల అనుకుంది నాకు తెలుసు ఇది శాశ్వతం కాదు అయితేనేం ఈ అనుభవం తాలూకు అనుభూతి మాత్రం శాశ్వతంగా తన గుండెల్లో భద్రంగా పదిలపరుచుకోవచ్చు అది చిరస్మరణీయం దానికి అంతం అనేది లేనే లేదు అనిపించింది హోటల్కి వచ్చేసరికి ప్రీతి వెచ్చగా రగ్గు మెడ వరకు కప్పుకొని మంచం మీద కూర్చొని మిల్స్ అండ్ బూన్ నవల చదువుతోంది ఆమెను చూస్తూ బాగా తడిసిపోయారా వెదవవానా నేను వచ్చేసాను కాబట్టి బ్రతికిపోయాను అను ఈ నవల ఎంత బాగుందో తెలుసా అంతలోనే గుర్తుకు వచ్చినట్లుగా డాడీ మీకు టెలిగ్రామ్ వచ్చింది అంది వికీ అది తీసి చూశాడు వ్యాపార సంబంధమైన అవసరం అది రేపు వెళ్ళిపోవాలి ప్రీతి అన్నాడు నేను అనుకుంటూనే ఉన్నాను అను నా చిన్నప్పుడు కూడా ఇంతే ఇలాగే జరిగేది డాడీతో ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ ఆ ఆనందాన్ని ఎప్పుడు ఏ టెలిగ్రామ్ అనే భూతం మింగుతుందో మనకు తెలియదు ఇప్పుడంటే నాకు అర్థమవుతోంది కానీ అప్పుడైతే ఏడ్చి డాడీని చంపేసేదాన్ని అనుకో అంది ఆ టెలిగ్రామ్ అనురాధలోని ఆనందోత్సాహాల గదికి కూడా టక్కున తాళం వేసింది నా జన్మలో ఎప్పుడూ ఎప్పుడూ మర్చిపోలేను ఈ ప్రయాణం అనుకుంది మర్నాడు బయలుదేరుతుంటే వేణు ప్రీతి చూసావా మీ నాన్న ఊరికే రాలేదు ఇక్కడ కూడా వ్యాపారమే ఆ బుద్ధి పోదు ఇక్కడ అందరి దగ్గర నా చేత ఇరవై వేలకి విరాళం వసూలు చేయించాడు అన్నాడు కాస్త ధర్మం చేయబోయ్ వచ్చే జన్మలో కూడా ముగ్గురు భార్యలు దొరుకుతారు అన్నాడు వికి భార్యలు దొరుకుతారని నువ్వు గ్యారంటీ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు వేణు అందరూ పక్కున నవ్వారు వేణు అందరికీ టాటా చెప్పాడు కారు తిరుగు ప్రయాణం ప్రారంభించింది ఇంకా ఉంది కథ కొనసాగుతుంది వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే